మై డియర్ స్టూడెంట్స్ మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం మెంటల్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం అనేది నేర్చుకున్నాం ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ తర్వాత మల్టీప్లికేషన్ ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉన్నాం అయితే ఈ మల్టిప్లికేషన్ అనేది మెంటల్గా ఎలా చేస్తాం అనేది చేసాం కాకపోతే త్రీ డిజిట్స్ ఇంటూ త్రీ డిజిట్స్ అనేది మెంటల్ క్యాలిక్యులేషన్ అనేది నేను చెప్పలేదు ఎందుకంటే త్రీ డిజిట్స్ అనేది మైండ్లో ఆన్సర్ని గుర్తు పెట్టుకుంటూ ఎడిషన్ చేసుకుంటూ వెళ్ళడం కష్టమవుతుంది కాబట్టి త్రీ డిజిట్స్ని నేను ట్రెడిషనల్గా అందరూ చేసే మెథడ్నే నేను మీకు చెప్పడం జరిగింది అయితే అదే మెథడ్ ఇంకొకసారి రివిజన్ చేశాక నెక్స్ట్ ఫర్దర్గా మోర్ దాన్ త్రీ డిజిట్స్ ఇస్తే ఎలా చేయాలి అనేది నేర్చుకుందాం అది ఇప్పుడు త్రీ డిజిట్స్ ఇంటూ త్రీ డిజిట్స్లో మనం ఎలా నేర్చుకున్నాం అనేది ఒకసారి చూద్దాం చివరిగా నేను అది చెప్పడం జరిగింది బట్ ఎక్కువ ఎగ్జాంపుల్స్ మనం తీసుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్ వన్ టూ త్రీ ఇంటూ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇచ్చాను అనుకోండి దీన్ని మల్టిప్లై చేయమంటే ఏం చేస్తాం త్రీ డిజిట్స్ ఇంటూ త్రీ డిజిట్స్ దీన్ని మెంటల్ క్యాలిక్యులేషన్ అనేది కష్టం కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామనంటే అంటే డైరెక్ట్గా అందరూ చేసేలాగా ట్రెడిషనల్గా క్యాలిక్యులేట్ చేసేద్దాం అంటే వన్ టూ త్రీ ఇంటూ ఫోర్ ఫైవ్ సిక్స్ అయితే దీనికి నేను ఏం చెప్పాను ఫస్ట్ టూ డిజిట్స్ ఇంటూ టూ డిజిట్స్ మెథడ్ ఏదైతే మనం చేసామో అదే మెథడ్ని మనం చేస్తూ టూ డిజిట్ టూ డిజిట్స్ ఇంటూ టూ డిజిట్స్లో ఏదైతే చివరి స్టెప్ ఉందో ఆ స్టెప్ని మనం నెక్స్ట్ స్టెప్స్కి కంటిన్యూస్గా ఉంచేస్తాం అక్కడతో యాండ్ చేయకుండా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మూడు ఆవర్లు ఎంత అవుతుంది అంటే పద్దెనిమిది అవుతుంది ఒకటి క్యారింగ్ ఉంచాం ఓకేనా నెక్స్ట్ రెండు ఆవర్ల పన్నెండు ఐదుల పదిహేను పన్నెండు పదిహేను ఇరవై ఏడు ఇరవై ఏడు ఇక్కడ ఎంత ఉంది ఒకటి ఉంది అంటే ఇరవై ఎనిమిది ఒకటి పోయి ఇప్పుడు రెండు ఉంటుంది మైండ్లో ఓకే నెక్స్ట్ ఈ స్టెప్ చూడండి యాక్చువల్గా ఇదే లాస్ట్ స్టెప్ కానీ ఇక్కడతో ఆగిపోకుండా కంటిన్యూ చేయాలి రెండు ఐదుల పది పది ప్లస్ ఇక్కడ ఎంత ఉంది రెండు పన్నెండు పన్నెండిని చివర్ర మూలలు చూడండి ఆరు ఒకట్ల ఆరు మూడు నాలుగు పన్నెండు పన్నెండు ఆరు పద్దెనిమిది పద్దెనిమిదిని ఇప్పుడు ఇక్కడ మనకు ఎంత ఉంది పన్నెండు పద్దెనిమిది పన్నెండు ముప్పై అయింది సో జీరో వేస్తున్నాను త్రీ అనేది క్యారింగ్ ఉంచుతున్నాను ఓకేనా ఇది లేదు మన మైండ్లో జీ త్రీ అనేది క్యారింగ్ ఉంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఏదైతే స్టెప్ ఉందో అదే స్టెప్ ఒక ఐదు ఐదు రెండు నాలుగు ఎనిమిది ఐదు ఎనిమిది పదమూడు పదమూడు ఇక్కడ ఎంత ఉంది మూడు పదహారు అవుతుంది అంటే సిక్స్ వేసాను ఒకటి మైండ్లో ఉంది ఓకేనా నెక్స్ట్ ఒక నాలుగుల నాలుగు ఒకటి ఐదు అయింది అంటే ఫైవ్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ దీని యొక్క ఆన్సర్ అవుతుంది అయితే ఇదంతా ఎలా చేశాను అనేది డీటెయిల్గా మీకు ఇక్కడ చూపిస్తాం చూడండి దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది ఫస్ట్ స్టెప్పు ఎలా చేస్తాం అంటే చివరి రెండు డిజిట్స్ చేస్తాం సెకండ్ స్టెప్పు ఇలా చేస్తాం మిగిలిపోయిన క్యారింగ్ దీనికి కలుపుతాం ఇక్కడ మిగిలిపోతే క్యారింగ్ దీనికి కలుపుతాం ఇక్కడ మిగిలిపోతే నెక్స్ట్ స్టెప్కి ఇక్కడ మిగిలిపోతే నెక్స్ట్ స్టెప్కి ఆ క్యారింగ్ అనేది కలుపుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ స్టెప్ ఏం చేసాం ఇది తర్వాత చూడండి ఫస్ట్ స్టెప్ ఇది చేస్తాం ఓకేనా నెక్స్ట్ స్టెప్ ఇది చేసాం తర్వాత స్టెప్ ఏమైంది మధ్యలో అది చేస్తూ మూలలు కార్నర్స్ చేయాలి అంటే ఏం చేయాలి ఇది చేస్తూ కార్నర్స్ చేయాలి ఇది నెక్స్ట్ స్టెప్ థర్డ్ స్టెప్ ఓకే ఆ తర్వాత స్టెప్ ఏమైంది మళ్ళీ ఇదే స్టెప్ వేసుకోవాలి తర్వాత ఏమైంది మళ్ళీ ఇదే వేసుకోవాలి అంటే చూడండి మధ్యలో ఉన్న ఈ స్టెప్ మాత్రమే ఎక్స్ట్రాగా పెద్ద స్టెప్ అవుతుంది మూడు మూడింటికి చేయాల్సినటువంటి స్టెప్ మూడు మూడు సార్లు గుణించాల్సినటువంటి స్టెప్ అది మాత్రమే మిగిలినవన్నీ కూడా ఇది సింగిల్ సింగిల్ డిజిట్ సింగిల్ డిజిట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఒక మల్టిప్లికేషన్ ఇక్కడ ఒక మల్టిప్లికేషన్ మొత్తం మీద రెండు మల్టిప్లికేషన్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే మూడు మల్టిప్లికేషన్ వస్తాయి తర్వాత రెండు మళ్ళీ ఒకటే ఒకటే మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ ఏమవుతుంది అనంటే ఇవైతే ఏవైతే స్టెప్స్ ఉన్నాయో అవే స్టెప్స్ ఇక్కడ వస్తాయి ఈ రెండు డిజిట్స్కి ఓకేనా నెక్స్ట్ ఈ రెండు డిజీస్కి ఈ స్టెప్స్ మధ్యలో ఉన్న స్టెప్ ఏమవుతుందంటే ఈ చివరి చివరి కార్నర్స్ మళ్ళీ మధ్యలో మిడిల్లో క్యాలిక్యులేట్ చేస్తాం ఇది చేసే విధానం అయితే ఎక్కువ మంది మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే ఈ స్టెప్ దగ్గరే చూడండి ఈ రెండు మల్టిప్లై చేస్తూ కార్నర్స్ కూడా మల్టీప్లై చేస్తూ మొత్తం ఎడిషన్ చేయాలి ఇంట్లో ఎడిషన్ చేసి క్యారింగ్ మిగిలితే క్యారింగ్ కూడా యాడ్ చేయాలి ఓకేనా చూడండి నాలుగు రెండు మూడు ఇంటూ ఐదు ఒకటి ఏడు తీసుకున్నాను ఇప్పుడు మల్టీప్లై చేయాలి చూడండి ఒకసారి మూడేళ్ళ ఇరవై ఒకటి అంటే ఎంత వేసాను ఒకటి వేసాను మైండ్లో రెండు ఉంచాను నెక్స్ట్ చూడండి రెండేళ్ళ పద్నాలుగు మూడు ఒకట్ల మూడు పద్నాలుగు మూడు పదిహేడు పదిహేడు ఇక్కడ ఎంత ఉంది రెండు ఉంది అంటే పంతొమ్మిది అవుతుంది పంతొమ్మిది అంటే తొమ్మిది ఇక్కడ వేసాను ఒకటి మైండ్లో మళ్ళీ క్యారింగ్ ఉంది చూడండి ఇప్పుడు ఏ స్టెప్స్ అయిపోయాయి ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ స్టెప్ ఇదే కష్టమైంది చూడండి రెండు ఒకట్ల రెండు మధ్యలోవి ఓకేనా రెండు నెక్స్ట్ నాలుగేళ్ల ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఎనిమిది ముప్పై అవుతుంది నెక్స్ట్ మూడు ఐదుల పదిహేను ముప్పై పదిహేను నలభై ఐదు ఇక్కడ క్యారింగ్ ఒకటి ఉంది మొత్తం నలభై ఆరు అవుతుంది అంటే నాలుగు ఇక్కడ వేసుకొని ఆరు ఇక్కడ వేసుకున్నాం క్యారింగ్ ఎంత ఉంది ఇప్పుడు నాలుగు ఉంది నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే ఇది ఓకేనా చూడండి నాలుగు ఒకట్ల నాలుగు రెండు ఐదుల పది పద్నాలుగు అవుతుంది పద్నాలుగు ఇక్కడ ఎంత ఉంది నాలుగు పద్దెనిమిది అవుతుంది అంటే ఎనిమిది ఒకటి క్యారింగ్ ఉంది నాలుగు వెళ్ళిపోయింది నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏముంటుంది అని అంటే నాలుగు ఐదుల ఇరవై ప్లస్ ఒకటి ఇరవై ఒకటో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది చూడండి సింపుల్గానే ఉంటుంది బట్ మీకు ప్రాక్టీస్ లేకపోతే కొంచెం ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది అనమాట ఇది చేసే విధానం ఏం చేస్తాం ఫస్ట్ ఈ రెండు డిజిట్లు మల్టిప్లై చేస్తాం తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం తర్వాత క్రాసు మిడిల్ క్రాస్ అంటే ఏంటి కార్నర్ క్రాస్ కార్నర్ క్రాసు మిడిల్ చేస్తాం తర్వాత మళ్ళీ క్రాసే చేస్తాం ఈ రెండింటికి తర్వాత చివరిగా మళ్ళీ సేమ్ దీనిలాగే ఈ చివరి చేస్తాం ఈ చివరి నుంచి ఎలా వస్తాం ఈ చివరి నుంచి అలాగే వెళ్తాం అది ఇక్కడ చేసే విధానం ఇది త్రీ డేస్ ఇంటూ త్రీ డేజీస్ అయితే ఈ త్రీ డేజ్ ఇంటూ త్రీ డీస్ మెథడ్ని మనం ఎలా చేసామనంటే అంటే కూడా వేస్తూ డిజిట్స్ని వేస్తూ చేసాం మనం అంటే మైండ్లో క్యాలిక్యులేషన్ చేసింది చాలా తక్కువే మైండ్లో క్యాలిక్యులేషన్ కంటే మనం డిజిట్స్ వేస్తూ చేస్తున్నాం మరి ఇలా చేసినప్పుడు ఇంకా వేరే మెథడ్స్ లేవా ఇలా చేయడానికంటే ఉన్నాయి ఇంకా వేరే మెథడ్స్ ఉన్నాయి అయితే అది త్రీ ఇంటూ త్రీకే కాదు మోర్ దాన్ త్రీ డిజిట్స్ ఇచ్చినా కానీ యూజ్ అవుతాయి కాబట్టి ఆ మెథడ్ కూడా మనం నేర్చుకుందాం ఎందుకంటే మోర్ దాన్ త్రీ డిజిట్స్ ఇచ్చేటప్పుడు ఇటువంటి మెథడ్ని మళ్ళీ అడాప్ట్ చేయడం కష్టమవుతుంది కాబట్టి మోర్ దాన్ త్రీ డిజిట్స్ కూడా ఉపయోగపడే విధంగా ఈ త్రీ డిజిట్స్ కూడా ఉపయోగపడే విధంగా మనం ఒక మెథడ్ని నేర్చుకుందాం అదే గ్రాఫికల్ మెథడ్ అంటే ఒక గ్రాఫ్ లాగా తీసుకుంటాం దీన్ని ఆ మెథడ్ ఏంటనేది ఒకసారి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ ఇదే క్వశ్చన్ తీసుకున్నాను ఓకేనా ఇదే క్వశ్చన్ తీసుకొని నేను చేశాను ఇప్పుడు ఏమవుతుంది వన్ టూ త్రీ నిలువుగా ఒక వర్షన్ వేసుకుంటాం తర్వాత ఫోర్ ఫైవ్ సిక్స్ అడ్డుగా ఒక వర్షన్ తీసుకున్నాం ఇప్పుడు ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేయాలి ఎలా మల్టిప్లై చేస్తామంటే ఒక పట్టికలా గీసియండి పట్టికలా వేసియండి ఇది స్పీడ్గా చేయాలి ఎందుకంటే మనం టైం సేవ్ చేయడం కోసం మాత్రమే ఇది చేస్తున్నాం అంటే మీకు త్రీ ఇంటూ త్రీ ఇచ్చేటప్పుడు మాత్రం డెఫినెట్గా మీరు ఇలా చేయొద్దు ఎందుకంటే ఇలా చేస్తే మీకు ఈ పట్టిక వేయడానికే టైం అంతా అయిపోతుంది పట్టిక వేసేలోపు మీకు ఆన్సర్ అనేది ఇలా గుణించేస్తే వస్తుంది డైరెక్ట్గా ఇప్పుడు చేసినటువంటి చే గుణకారం చేస్తే వచ్చేస్తుంది కాబట్టి మీకు ఈజీ కదా పట్టిక చేయడం అని పట్టికలో చేయడానికి ప్రయత్నం చేయొద్దు పట్టిక చేయడం ఈజీయే కానీ పట్టిక వేయడానికి కూడా కొంత టైం తీసుకుంటారు సో ఇలా చేయొద్దు ఇది ఎంతవరకు మోర్ దాన్ త్రీ డేస్ ఇచ్చినప్పుడు త్రీ ఇంటూ ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ ఫోర్ ఇంటూ ఫైవ్ త్రీ ఇంటూ ఫైవ్ అలా ఇచ్చేటప్పుడు మనం ఈ మెథడ్ని ఉపయోగిస్తాం తప్ప మిగిలిన దేనికి కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి చాలా కేర్ఫుల్గా మనం పట్టికి వేసుకోవాలి పట్టికి వేసుకునేటప్పుడు తప్పులు చేయడానికి ఛాన్స్ ఉంది చూడండి పట్టికి వేసుకున్న తర్వాత మన ఈ నెంబర్స్ని పక్కన పెడితే లోపల ఉన్నటువంటి గడులు ఏవైతే ఉన్నాయో వీటిని చూడండి ఇది సగం సగం చేస్తాం ప్రతిదాన్ని కూడా ఇది హాఫ్ చేస్తాం హాఫ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి ఇది హాఫ్ చేసాం కదా ఇది కూడా హాఫ్ చేస్తాం ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇది హాఫ్ చేస్తాం ఇది కూడా హాఫ్ చేస్తాం ఇది కూడా హాఫ్ చేస్తాం ఓకే మళ్ళీ ఇది హాఫ్ చేస్తాం ఇది కూడా హాఫ్ చేస్తాం అంటే ఎక్కడైతే హాఫ్ చేసిమో అక్కడ నుంచి కంటిన్యూ చెయ్యాలి నెక్స్ట్ ఇది హాఫ్ చేస్తాం మరి ఇంక లేవు కాబట్టి చూడండి ఇది హాఫ్ చేసాం అంటే ప్రతి గడిని రెండు భాగాలుగా విభజిస్తాం ఇది ఈ గడిని రెండు పాటలు చేసాం తర్వాత ఎక్స్టెన్షన్ లేదు కాబట్టి వదిలేసాం ఈ గడిని రెండు పాటలుగా విభజించాం ఈ పాయింట్ నుంచి ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి ఈ పాటను కూడా రెండు భాగాలుగా విభజించాం నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది రెండు భాగాలు చేసాం ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి ఇది కూడా రెండు భాగాలు చేసాం ఇది రెండు భాగాలు చేసాం ఓకే నెక్స్ట్ ఇక్కడ కూడా ఎక్స్టెన్షన్ మళ్ళీ ఇక్కడి వరకు ఉంది సో ఇలా రెండే భాగాలుగా మనం పాటు చేసాం ఎందుకంటే రెండు భాగాలు అనేవి రెండు డిజిట్ని రిప్రజెంట్ చేస్తాయి ఓకే ఇవిడ ఎంత ఈజీగా అవుతుందో చూడండి ఈ నెంబర్తో ఈ ఉన్నటువంటి అన్ని డిజిట్స్ని గురించి టూ డిజిట్స్ అనేది పైన ఒక డిజిట్ కింద ఒక డిజిట్ వేయండి అయితే సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు జీరో ఇక్కడ ఒక డిజిట్ వేస్తాం చూడండి ఎగ్జాంపుల్ ఒక నాలుగు నాలుగు కదా నాలుగు అంటే సున్నా నాలుగు అని వేసుకోవాలి ఎందుకు నాలుగు అంటే టూ డిజిట్స్ రూపంలో రాదు కాబట్టి టూ డిజిట్స్ లాగా వేసుకుంటాం నెక్స్ట్ ఒక ఐదు కాబట్టి సున్నా ఐదు ఒక ఆరుల ఆరు కాబట్టి సున్నా ఆరు ఓకేనా నెక్స్ట్ రెండు నాలుగు ఎనిమిది సున్నా ఎనిమిది చూడ దీంతో కూడా ఈ మూడింటిని గుణించాలి దీంతో కూడా ఈ మూడింటిని గుణించాలి నెక్స్ట్ రెండు ఐదుల పది ఒకటి సున్నా రెండు ఆరుల పన్నెండు ఒకటి రెండు ఓకేనా అయిపోయింది ఇక్కడ చూడండి మూడు నాలుగులో పన్నెండు ఒకటి రెండు చూడండి పన్నెండు అంటే ఒకటి రెండు ఎలా వేస్తాం పన్నెండు నెక్స్ట్ మూడు ఐదులో పదిహేను ఒకటి ఐదు మూడు ఆరుల పద్దెనిమిది ఒకటి ఎనిమిది మీరు అనొచ్చు ఇలా చేసే కంటే ప్రతి డిజిట్ చేత గురించి కలిపేయడం ఈజీ కదా అంటే కలిపేటప్పుడు క్యారియింగ్స్ వస్తాయి చాలా ఇబ్బంది పడతారు మీరు ఇది చేసేటప్పుడు ఆ క్యారింగ్స్ని యాడ్ చేసుకుంటూ మైండ్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కువ డిజిట్స్ వచ్చేటప్పుడు అలా చేయడం కష్టం అవుతుంది త్రీ ఇంటూ త్రీ వరకు ఓకే ఇలాగే కాదు ఇంతకు ముందు చేసిన మెథడ్లో కూడా చేసియొచ్చు త్రీ ఇంటూ త్రీ బట్ ఇది త్రీ ఇంటూ త్రీ కాకుండా త్రీ ఇంటూ ఫైవ్ త్రీ ఇంటూ సిక్స్ లేదా ఫోర్ ఇంటూ ఫైవ్ ఫోర్ ఇంటూ సిక్స్ అలా వచ్చేటప్పుడు ఈ మెథడ్ అనేది చాలా ఈజీ అవుతుంది ఈ మెథడ్లో మాత్రమే చేయడం అనేటికంటే ఈజీ ఇప్పుడు చూడండి ఏం చేస్తాం అనేది ప్రతి పార్ట్ని ఈ ఉన్నాయి కదా ఆ పార్ట్ని ఇండివిజువల్గా కలపాలి ఎనిమిది మళ్ళీ ఇంకేం లేవు కదా ఈ వరుసలు కాబట్టి ఎనిమిది వేస్తాం ఇక్కడ ఓకేనా ఆన్సర్ ఇప్పుడు వచ్చేస్తాం డైరెక్ట్ ఇక్కడ రెండు ఈ వరుస చూడండి ఈ వరుస క్రాసులు రెండు ఒకటి మూడు ఐదు ఎనిమిది ఓకేనా నెక్స్ట్ ఇంకేం క్యారింగ్ లేవు క్యారింగ్ ఉంటే కలపాలి క్యారింగ్ ఏం లేదు కాబట్టి నెక్స్ట్ రెండు ఒకటి మూడు ఒకటి నాలుగు ఆరు పది సున్నా వేస్తాం ఒకటి క్యారింగు తర్వాత గడిలోకి తీసుకెళ్తాం ఆ ఒకటి ఈ ఒకటి చూడండి క్యారింగ్ ఒకటి ఒకటి రెండు ఎనిమిది పది పది ఒకటి పదకొండు పదకొండు ఐదు పదహారు ఆరు ఇక్కడ వేస్తాం ఒకటి మైండ్లో ఉంది క్యారింగ్ ఒకటి నాలుగు ఐదు అవుతుంది ఒకటి నాలుగు ఐదు ఓకేనా ఇదేంటిది త్రీ డీచ్ ఇంటూ త్రీ డీచ్ మెథడ్కి షార్ట్కట్ షార్ట్ కట్ అంటే ఇది మోర్ దాన్ త్రీ డేస్ కూడా యూజ్ అవుతుంది దీనికే కాదు మోర్ దాన్ త్రీ డేస్ కూడాను ఇది యూజ్ అవుతుంది ఫైవ్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ ఇలా అవుతుంది ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఫోర్ డిజిట్స్ ఇంటూ ఫైవ్ డిజిట్ చూద్దాం టూ వన్ టూ త్రీ ఫోర్ ఇంటూ సిక్స్ టూ వన్ ఫై సిక్స్ టూ వన్ ఫైవ్ టూ త్రీ టూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డిజిట్స్ ఫోర్ డిజిట్స్ ఎలాగైనా వేసుకోవచ్చు నిలువు అడ్డు తేడా లేదు ఏ వరుసలో ఏ వేసినా ప్రాబ్లం లేదు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి టూ వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ వేసాను ఇక్కడ పైన సిక్స్ టూ వన్ ఫైవ్ వేసాను సేమ్ వేసుకోండి అంతే అయిపోయింది చూడండి ఇది పట్టిక పట్టిక వేస్తారంటే మీకు ఆన్సర్ ఆల్మోస్ట్ స్పీడ్గానే వచ్చినట్టే చూడండి దీన్ని హాఫ్ చేయాలంటే ఇలా చేసుకోవాలి ఓకేనా తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్టెన్షన్ తర్వాత ఇక్కడి నుంచి ఎక్స్టెన్షన్ ఓకేనా తర్వాత చూడండి ఇక్కడ నుంచి ఎక్స్టెన్షన్ తర్వాత ఇక్కడ నుంచి ప్రతి గడ్డిని హాఫ్ చేస్తాం కనెక్ట్ అయ్యే వాటిని కనెక్ట్ చేస్తాం కనెక్ట్ చేయకపోతే మాత్రం మీకు అబ్జర్వ్ చేయడం కష్టమవుతుంది అంతే ఇది ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం చేస్తామని అంటే ఇది ఒక పార్టీ పార్ట్ పార్టీ ఒక పార్ట్ అలా వస్తాయి అనమాట ఒకసారి చూడండి రెండు ఇవే కదా మనం గుణించాల్సినవి రెండు ఆరుల పన్నెండు రెండు ఏళ్ళ నాలుగు రెండు ఒకట్ల రెండు రెండు ఐదుల పది ఓకేనా ఫైవ్ వర్స్ అయిపోయింది కింద చూడండి ఒకటి చేత కాబట్టి యాజ్ టీస్ గిదే నెంబర్ని రాసియాలి అంతే కదా సో జీరో సిక్స్ జీరో టూ జీరో వన్ జీరో ఫైవ్ ఎందుకు జీరో ఒక ఆరులో ఆరు అంటే జీరో సిక్స్ ఒక రెండులో రెండు అంటే జీరో టూ ఒక ఒకటిలో ఒకటి అంటే అలాగే ఓకేనా ఇది ఒకటి వచ్చేటప్పుడు యాజ్ టీజ్ గీస్తాం జీరోలు వేసి రెండు చూడండి రెండు ఆరుల పన్నెండు రెండు రేళ్ళ నాలుగు రెండు ఒకట్ల రెండు రెండు ఐదుల పది ఓకే నెక్స్ట్ మూడు ఆరుల పద్దెనిమిది మూడు నెలల ఆరు మూడు ఒకట్ల మూడు మూడు ఐదుల పదిహేను ఓకే నెక్స్ట్ నాలుగు ఆరుల ఇరవై నాలుగు నాలుగు నెలల ఎనిమిది నాలుగు ఒకట్ల నాలుగు నాలుగు ఐదుల ఇరవై అయిపోయింది ఓకే ఇప్పుడు చూడండి ఆన్సర్ వచ్చేస్తుంది దారిడిగా చివరి డిజిట్ జీరో ఉంది నెక్స్ట్ ఐదు రెండు ఏడు నాలుగు పదకొండు ఒకటి క్యారింగ్ ఉంది ఒకటి ప్లస్ ఎనిమిది తొమ్మిది పన్నెండు పదమూడు మూడు వేసాను ఒకటి మళ్ళీ క్యారింగు ఒకటి ఐదు ఆరు ఒకటి ఏడు రెండు తొమ్మిది ఆరు పదిహేను నాలుగు పంతొమ్మిది మళ్ళీ ఒకటి ఉంది మైండ్లో ఈ వరుస అయిపోయింది నెక్స్ట్ ఒకటి రెండు మూడు మూడు ఎనిమిది పదకొండు పదిహేను పదహారు పదహారు ఇది కూడా అయిపోయింది ఆర్ఎస్ఎం ఓకేనా నెక్స్ట్ మళ్ళీ ఏముంది ఒకటి ఆరు ఒకటి ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఓకే ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ ఇంకేం మిగిలింది నాలుగు ఆరు పది ఒకటి పదకొండు పదకొండు అంటే ఒకటేసాము క్యారింగ్ ఏముంది ఒకటి ఉంది ఒకటి రెండు మూడు అవుతుంది మళ్ళీ ఎంత ఉంది ఇక్కడ ఒకటి ఉంది సో ఒకటి అంతే ఇది దీని యొక్క ఆన్సర్ ఏంటిది ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫైవ్ డిజిట్స్ ఇంటూ ఒకటి రెండు మూడు నాలుగు ఫోర్ డిజిట్స్ ఫైవ్ డిజిట్స్ ఇంటూ ఫోర్ డిజిట్స్ యొక్క ఆన్సర్ ఇది ఒకనా ఇలా చేస్తాం ఎప్పుడు కానీ మనం ఆన్సర్ చేసేటప్పుడు ఒకటే గుర్తుంచుకోవాలి ఈ గడులు అనేవి కరెక్ట్గా వేసారా లేదా అవి కరెక్ట్గా వేయకపోతే మీకు ఆన్సర్ అనేది డెఫినెట్గా వస్తుంది ఇది చేసే విధానం ఓకేనా ఇది ఎన్ని డిజీస్ ఇచ్చినా కానీ ఈ మెథడ్ని అప్లై చేసి చేసి చేసేయొచ్చు ఈజీగానే చేయొచ్చు మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ అంటే ఇక్కడ ఏంటంటే ఆ గడులు వేయడం రావాలి స్పీడ్గా వేయడం వస్తే ఎలాగూ ఎడిషన్ మీకు బాగా వచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు ఇది మోర్ దాన్ త్రీ డిజిట్స్ ఇచ్చేటప్పుడు ఓకేనా ఒకసారి చూడండి నేను ఇంతకుముందు ఏం చెప్పాను టూ డిజిట్స్ ఇంటూ టూ డిజిట్స్ మన కష్టమైనవి క్రిటికల్ అయినవి ఇవే కదా నెక్స్ట్ టూ డిజిట్స్ ఇంటూ త్రీ డిజిట్స్ ఇంటూ టూ డిజిట్స్ నెక్స్ట్ త్రీ డిజిట్స్ ఇంటూ త్రీ డిజిట్స్ ఈ మూడే మనం నేర్చుకోవాల్సినటువంటి బాగా అలవాటు చేసుకోవాల్సినటువంటి మెథడ్స్ అయితే ఈ మూడు మెథడ్స్లో నేను ఆల్రెడీ చెప్పాను ఈ రెండు మెథడ్స్ కూడా ఒకే వేలో చేసేస్తాం ఈ ఒక్క మెథడ్ మాత్రమే డిఫరెంట్ వేలో ఉంటుంది మిగిలిన ఈ రెండు మెథడ్స్ కూడా ఒకేలాగా చేసేస్తాం వన్ డిజిట్ టూ డిజిట్స్ ఇంటూ వన్ డిజిట్ ఎలాగో మీరు నార్మల్గా చేసేస్తారు క్యాలిక్యులేషన్ నో ప్రాబ్లమ్ ఈ రెండు కూడా ఒకే మెథడ్లో చేయాలి అయితే ఈ రెండింటికి మధ్య తేడా ఏంటని చెప్పాను అంటే టూ డిజిట్స్ టూ డిజిట్స్ మెథడే సేమ్ యాజ్ ఈజ్గా ఉంటుంది బట్ లాస్ట్లో థర్డ్ డిజిట్ ఏదైతే ఉందో దాని చేత మిగిలిన రెండు డిజిట్లని మల్టిప్లై చేసేస్తాం అంతే అయిపోయినట్టే ఇది ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా ఈ మెథడ్స్ మాత్రమే మీరు బాగా నేర్చుకున్నవి విత్ ఎడిషన్ ఎడిషన్ బాగా వస్తే మాత్రమే ఇవి వస్తాయి లేకపోతే ఇవి చాలా టఫ్ అనిపిస్తాయి మీకు ఎడిసన్ బాగా వస్తే చాలా ఈజీగా మెంటల్ క్యాలిక్యులేషన్ చేసి టూ డిజిట్స్ ఇంటూ టూ డిజిట్స్ త్రీ డిజిట్స్ ఇంటూ టూ డిజిట్స్ ఈజీగా చెప్పగలుగుతారు ఓకేనా ఇది స్పీడ్ మ్యాథ్స్లో మల్టిప్లికేషన్లో యూనివర్సల్ మెథడ్ యూనివర్సల్ మెథడ్ అంటే ఏ క్యాలిక్యులేషన్కైనా ఇది చేయొచ్చు యూనివర్సల్గా ఈ మెథడ్స్ని ఏ డిజిట్స్ ఇచ్చినా కానీ చేయగలుగుతారు ఒకే మెథడ్లో చేయగలిగేవి ఇవి ఓకేనా అలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ అంటే కండిషన్ సప్లై అంటాం నేను ఇంతకుముందు ఆల్రెడీ ఎడిషన్లో చెప్పాను మ్యాజిక్స్ వస్తాయని చెప్పేసి కండిషన్ సప్లై అని అంటే ట్రిక్స్ అని చెప్తారు చాలామంది ఏంటంటే మీరు చూసే ఉంటారు చాలామంది చెప్తారు ఏమని అంటే ఐదు సెకండ్లో మీరు ప్రాబ్లం చేయొచ్చు రెండు సెకండ్లో ప్రాబ్లం చేయొచ్చు మూడు సెకండ్లో ప్రాబ్లం చేయొచ్చు అని అంటారు బట్ వీటన్నిటికీ అలా చేయలేరు దేని కండిషన్ దానికి ఉంటుంది అంటే వాళ్ళు చేసేది మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మాత్రమే ఇంప్రెస్ చేయడానికి మాత్రమే ఆ త్రీ సెకండ్స్ టూ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ అని తీసుకొని వాళ్ళు చేసేది ఆ వాళ్ళు ఏదైతే బోర్డు ఇస్తారో అంతవరకు అప్లై అవుతుంది మిగిలిన వాటికి అప్లై అవ్వదు దాన్ని ఏమంటారంటే యూనివర్సల్ కాదు అది మ్యాజికల్ అప్రోచ్ మాత్రమే యూనివర్సల్ అప్రోచ్ ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నవి ఇప్పుడు మ్యాజికల్ అప్రోచెస్ ఏవైతే ఉన్నాయో ట్రిక్స్ అని అంటారో ఏవైతే షార్ట్ కట్స్ అని అంటారో వాటి గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం ఓకేనా ఈ ట్రిక్స్లో భాగంగా మనం ఫస్ట్ నేర్చుకోవచ్చు సింది ఏంటి అంటే లెవెన్ చేత మల్టిప్లై చేయడం ఇంటూ లెవెన్ చేయడం ఓకే ఇంటూ లెవెన్ ఎలా చేస్తామనేది ఒకసారి చూద్దాం ఓకేనా ఇంటూ లెవెన్ ఎలా చేస్తామని అంటే ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా కానీ దాన్ని లెవెన్ చేత చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు మల్టిప్లై చేసేటప్పుడు లెవెన్ చేత మాత్రం చాలా ఈజీగా చేయొచ్చు అయితే క్యాలిక్యులేటర్లో కూడా చేయలేనటువంటి వాల్యూస్ని మనం లెవెన్ చేత మల్టిప్లై చేసి వేయచ్చు అయితే అది ఎలాగో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేను టూ త్రీ ఫైవ్ ఎయిట్ వన్ టూ ఇంటూ లెవెన్ అని ఇచ్చాను దీన్ని లెవెన్ చేత మల్టిప్లై చెయ్యాలి ఈ నెంబర్ని లెవెన్ చేత మల్టిప్లై చేయాలి దీని యొక్క ఆన్సర్ చెప్పాలి తక్కువ టైంలో మనం చెప్పొచ్చు ఎలాగో చూద్దాం చూడండి చివరిలో ఉన్నటువంటి డిజిట్ లేదా యూనిట్ ప్లేస్ లేదా ఒకట్ల స్థానాన్ని యాజ్ టీజ్గా వేసేస్తాం తర్వాత చేయాల్సింది ఏంటంటే పక్కన ఉన్నదానికి దీంతో కలుపుతాం కలిపేటప్పుడు ఎంతైతే వస్తుందో దాని క్యారింగ్ మిగిలిపోతే నెక్స్ట్ దానికి ఇచ్చేస్తాం లేదంటే ఆసీజి వేస్తాం చూడండి రెండు ఒకటి మూడు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి ఒకటి ఎనిమిది తొమ్మిది ఓకే ఇక్కడ ఆగాం కదా మళ్ళీ ఇక్కడి నుంచి ఐదు ఎనిమిది ఐదు పదమూడు మూడు వేస్తాం ఒకటి ఇక్కడ ఉంది అవునా కదా ఎందుకు ఈ రెండు కలిపితే వచ్చినవి ఒకటే కదా ఇది ఈ ఒకటి అనేది ఇక్కడే వేస్తాం ఈ రెండు కలిపితే వచ్చిన ఒకటి ఇక్కడే వేస్తాం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండు కదా కలపాల్సినవి ఈ రెండు కలపాల్సినవి మధ్యలో ఒకటి అనేది ఎక్స్ట్రా మన క్యారింగ్ ఉండిపోయింది ఆ క్యారింగ్ కూడా కలిపియాలి ఏమవుతుంది ఐదు ఒకటి ఆరు మూడు తొమ్మిది అవుతుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మూడు రెండు ఐదు అవుతుంది మళ్ళీ రెండు అనేది యాస్టీజ్ వేస్తాం లేదా మీరు లెవెన్ చేత మల్టిప్లై చేసేటప్పుడు ఎల్లప్పుడు జీరో వేసుకోవడం ముందుకి అప్పుడు రెండు సున్నా రెండు అవుతుంది అంతే మనకి ఏం మిగలలేదు కదా ఇటువైపు కాబట్టి ఆ చీస్గా అలా వేసుకుంటాం అంటే టూ ఫైవ్ నైన్ త్రీ నైన్ త్రీ టూ అవుతుంది దీని యొక్క ఆన్సర్ లెవెన్ చేత మల్టిప్లై చేసేటప్పుడు మీరు క్యాలకులేటర్లో ఇలా మల్టిప్లై చేసి చూడండి ఆన్సర్ ఇదే వస్తుంది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ ఇచ్చాను చూడండి ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ ఎయిట్ టూ త్రీ ఇలా ఇచ్చా ఇప్పుడు చూడండి ఎలా మల్టిప్లై చేస్తాం యాజ్ స్టీజ్గా ఇది రాసేసాను ఓకేనా ఇక్కడ జీరో వేసుకోండి ఇక ఈజీ అవుతుంది రెండు మూడు ఐదు రెండు ఎనిమిది పది అంటే ఒకటి సున్నా క్యారింగ్స్ ఇక్కడే వేసుకోండి ఓకేనా ఇక్కడ క్యారింగ్ అనేది పక్క దాంట్లో వేసుకుంటే మనకి ఈజీ అవుతుంది జీరో ఇక్కడ వేసాం ఎనిమిది ఒకటి తొమ్మిది ఆరు పదిహేను అంటే ఒకటి ఐదు అవుతుంది ఆరు ఒకటి ఏడు ఏడు పద్నాలుగు నాలుగు ఇక్కడ ఇక్కడ ఒకటి ఓకే పద్నాలుగు కాబట్టి ఒకటి నాలుగు ఏడు ఒకటి ఎనిమిది తొమ్మిది పదిహేడు అంటే ఒకటి ఏడు తొమ్మిది ఒకటి పది ఎనిమిది పద్దెనిమిది ఒకటి ఎనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు పద్నాలుగు ఒకటి నాలుగు ఐదు ఒకటి ఆరు సున్నా ఆరు ఇది ఆన్సర్ ఓకేనా లెవెన్ చేత మల్టిప్లై చేయడం ఎంత ఈజీ తక్కువ టైంలో మీరు లెవెన్ యొక్క మల్టిప్లై మల్టిషన్ అనేది చేయొచ్చు ఓకేనా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ ఫైవ్ సిక్స్ ఇంటూ లెవెన్ నేను పెద్ద నెంబర్లు ఎందుకు తీసుకున్నాను అని అంటే చిన్న చిన్న నెంబర్లు అయితే క్యారింగ్స్ తక్కువ వస్తాయి కాబట్టి మీరు ఈజీగా చేయగలుగుతారు అంటే నేను చెప్పేటప్పుడు కూడా మీకు ఈజీ అనిపిస్తుంది కాబట్టి దీని మీద పెద్ద ప్రాక్టీస్ చేయరు మీరు నాకు వచ్చని ఊరుకుంటాను తర్వాత పెద్ద నెంబర్లు వచ్చేటప్పుడు మళ్ళీ డిఫికల్ట్ ఫీల్ అవుతారు అందుకే నేను పెద్ద నెంబర్లు మాత్రమే తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు చూడండి సిక్స్ యాజ్ టీజ్గా వేస్తాను ఫస్ట్ స్టెప్ ఇది తర్వాత ఏం చేస్తాం ఐదు ఆరు పదకొండు అంటే ఒకటి ఒకటి ఓకేనా నెక్స్ట్ ఐదు ఒకటి ఆరు తొమ్మిది పదిహేను అంటే ఒకటి ఐదు తొమ్మిది ఒకటి పది ఏడు పదిహేడు అంటే ఒకటి ఏడు ఎక్కడ వేస్తున్నాం ఈ ఒకటి అనేది ఈ రెండు కలప వచ్చింది ఈ రెండింటి మధ్యలో వేస్తాం ఎందుకు నెక్స్ట్ స్టెప్ అదే కాబట్టి ఏడు ఒకటి ఎనిమిది ఆరు పద్నాలుగు ఒకటి నాలుగు ఆరు ఒకటి ఏడు ఏడు పద్నాలుగు ఒకటి నాలుగు ఓకేనా నెక్స్ట్ ఏడు ఒకటి ఎనిమిది తొమ్మిది పదిహేడు ఒకటి ఏడు తొమ్మిది ఒకటి పది ఎనిమిది పద్దెనిమిది ఒకటి ఎనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి పది సున్నా పది యాజ్ ఇది వేసి ఇది దీని యొక్క ఆన్సర్ ఓకేనా లెవెన్ చే మల్టిప్ మల్టిప్లికేషన్ ఇలా చేస్తాం మనం ఓకేనా ఇది లెవెన్ యొక్క మల్టిప్లికేషన్ ఇంటూ లెవెన్ వచ్చింది మీకు ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామనంటే అంటే ఇంటూ నైన్ ఇంటూ నైన్ ఎలా చేస్తాం ఓకేనా ఇంటూ నైన్ కానీ ఇంటూ నైన్ నైన్ కానీ ఇంటూ నైన్ 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 ఇలా మనకి ఎన్ని నైన్స్ ఇచ్చినా కానీ ఇంటూ నైన్ అనే కంటే ఇంటూ నైన్స్ అని రాత ఇంటూ నైన్స్ అంటే నైన్ అనే డిజిట్ కంటిన్యూస్గా ఉండే నెంబర్స్ అంటే నైన్ అనే డిజిట్ మాత్రమే యూనిక్గా ఉండే నెంబర్స్ నైన్ 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 ఇలాంటి నెంబర్స్ని మల్టిప్లై చేయడం ఎలాగనేది చూద్దాం ఇంటూ నైన్స్ సంబంధించి అయితే ఇందులో ఉన్నాయి ఒకటి నెంబర్ ఆఫ్ డిజిట్స్ సేమ్ అవ్వడం నెంబర్ ఆఫ్ డిజిట్స్ సేమ్ అవ్వడం సేమ్ అంటే మీనింగ్ ఏంటి నైన్స్ ఎన్ని ఎన్నైతే ఉన్నాయో ఇక్కడ కూడా అన్నీ ఉండాలి డిజిట్స్ తర్వాత సెకండ్ ఏంటంటే నైన్స్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ మోర్ దాన్ నెంబర్ అంటే నైన్ యొక్క నెంబర్ ఆఫ్ డిజిట్స్ నెంబర్స్ కంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ కంటే మోర్ దాన్ గివెన్ నెంబర్ మనకి ఇచ్చిన నెంబరు ఏదైతే మల్టిప్లై చేయమని ఇచ్చారో ఆ నెంబర్ కంటే నైన్స్ యొక్క డిజిట్స్ ఎక్కువ ఉంటే ఓకేనా థర్డ్ ఏంటంటే లెస్ దాన్ సేమే నైన్స్ యొక్క డిజిట్స్ లెస్ దాన్ గివెన్ నెంబర్ లెస్ దాన్ గివెన్ నెంబర్ ఇవి దీంట్లో చేయాల్సినటువంటి అప్రోచెస్ ఇవి మాత్రమే ఉంటాయి దీంట్లో ఇంతకంటే ఏమి ఉండవు చేయడానికి ఓకేనా నైన్స్ అనేవి ఈక్వల్గా ఉండడం నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ సేమ్ అంటే ఈక్వల్గా ఉండడం నెక్స్ట్ నైన్స్ నైన్స్ యొక్క డిజిట్స్ దీనికంటే ఎక్కువ ఉండడం నైన్స్ యొక్క డిజిట్స్ దీనికంటే తక్కువ ఉండడం ఓకేనా ఒకసారి చూద్దాం దీంట్లో ఫస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఏమైతే ఏంటో ఏమవుతుందో ఒకసారి చూస్తా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చాను క్వశ్చన్ సెవెంటీ సిక్స్ ఇంటూ నైంటీ నైన్ ఇప్పుడు ఏమయ్యాయి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇక్కడ ఎన్నైతే ఉన్నాయి ఇక్కడ అన్నీ ఉన్నాయి అంటే సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండటం నైన్స్ యొక్క నెంబర్ ఆఫ్ డిజిట్స్ గివెన్ నెంబర్ యొక్క నెంబర్ ఆఫ్ డిజిట్స్కి సేమ్ ఉండడం అంటే సేమ్ డిజిట్స్ ఉండేటప్పుడు ఎలా చేస్తాం అని అంటే మనం చేయాల్సిందంతా ఏం లేదు ప్రతి దానికి కూడా దీంట్లోంచి ఒకటి తీసేయాలి ఫస్ట్ డెబ్భై ఆరు నుంచి ఒకటి తీస్తే అంత డెబ్బై ఐదు ఓకే ఇప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకుంటాం మనం ఓకేనా డెబ్బై ఐదు కదా ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకుంటాం ఇప్పుడు ఏం చేస్తామని అంటే ఎంత కలిపితే తొమ్మిది అవుతుంది దీని యొక్క కాంప్లిమెంటరీ పేరు సింపుల్గా చెప్పాలంటే అంటే ఏడు తొమ్మిదిలోంచి ఏడు తీయాలి తొమ్మిదిలోంచి ఐదు తీయాలి అది మనం చేయాల్సింది సింపుల్గా అయితే ఏడుకి ఎంత కలిపితే తొమ్మిది అవుతుంది అంటే రెండు కలిపితే నెక్స్ట్ ఐదుకి ఎంత కలిపితే తొమ్మిది అవుతుంది అంటే నాలుగు కలిపితే కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇదే అవుతుంది ఓకేనా సెవెన్ ఫైవ్ టూ ఫోర్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి సిక్స్టీ ఎయిటీన్ టూ నైంటీ నైన్ సేమ్ టూ డిజిట్స్ తీసుకున్నాను సేమ్ డిజిట్ కదా నెంబర్ ఆఫ్ డిజిట్ సేమ్ కదా కాబట్టి సేమ్ మెథడ్ అంటే అరవై ఏడు అవుతుంది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇవ్వేం చేస్తాం ఆరుకి ఎంత కలిపితే తొమ్మిది అవుతుందంటే మూడు కలిపితే ఏడుకి ఎంత కలిపితే తొమ్మిది అవుతుందంటే రెండు కలిపితే అదే ఆన్సర్ అవుతుంది ఓకేనా అంటే ఇక్కడ మనం చేయాల్సిందంటే ఏంటంటే దీంట్లోంచి ఒకటి తీసేసి ఈ నెంబర్ని తొంభై తొమ్మిది నుంచి తీయాలి తీగా వచ్చిన ఆన్సర్ని ఇక్కడ వేయాలి ఇవి యాజ్ స్ డిజిట్స్ ఉంటాయి నెక్స్ట్ చూడండి ఏడు రెండు నాలుగు ఇంటూ తొమ్మిది 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 ఇప్పుడు చూడండి ఎలా చేస్తాం ఫస్ట్ దీంట్లోంచి ఒకటి తీస్తే వచ్చిన నెంబర్ ఎంత అవుతుందంటే సెవెన్ ట్వంటీ త్రీ ఇదంతా కూడా మైండ్లో చెయ్యాలి నేను ఇప్పుడు మీకు అర్థమవడం కోసం మాత్రమే రాస్తున్నాను ఇప్పుడు ఏడుకి చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుంటాం ఓకే ఏడుకి ఎంత కలిపితే తొమ్మిది అంటే రెండు రెండుకి ఎంత కలిపితే తొమ్మిది అంటే ఏడు మూడుకి ఎంత కలిపితే తొమ్మిది ఆరు అంతే ఇది ఆన్సర్ ఎంతవరకు అంటే ఈ మార్కింగ్ ఎందుకు చేశాను ఇక్కడి వరకే మనం చేయడం కోసం లేదంటే మళ్ళీ రెండు కూడా చేసేస్తారు అందుకని ఇక్కడ మార్కింగ్ వేయడం జరిగింది ఇక్కడతో ఆగిపోతాం మనం ఆరు వచ్చింది ఆగిపోయాం ఇది ఆన్సర్ అవుతుంది దీని యొక్క ఆన్సర్ ఓకేనా ఎలా చేయాలి ఎప్పుడు ఇది ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ విత్ నైన్స్ నైన్స్కి ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ ఇంటూ నైన్ 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 ఇక్కడ ఫైవ్ డిజిట్స్ ఫైవ్ నైన్సు సో ఇప్పుడు ఏం చేస్తాం ఒకటి తీసేస్తే డైరెక్ట్గా రాస్తాను ఇప్పుడు సెవెన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ ఓకేనా మార్కింగ్ చేసుకున్నాను నెక్స్ట్ ఏడుకి రెండు కలిపితే తొమ్మిది ఎనిమిదికి ఒకటి కలిపితే తొమ్మిది ఆరుకి మూడు కలిపితే తొమ్మిది ఐదుకి నాలుగు కలిపితే తొమ్మిది రెండుకి ఏడు కలిపితే తొమ్మిది అయిపోయింది అంతే ఇది దీని యొక్క ఆన్సర్ ఈ నెంబర్ని గుణిస్తే వచ్చే ఆన్సర్ ఇది ఓకేనా ఎన్ని ఇచ్చినా కానీ నైన్స్ ఎన్ని ఇస్తే డిజిట్స్ అన్ని ఉన్నప్పుడు ఈ ఈ కండిషన్ అనేది ఇదైతే అప్లై అవుతుంది అంటే ఇక్కడ నేను ఫస్ట్ అయి చెప్పాను చెప్పేటప్పుడు ఇవన్నీ ట్రిక్స్ ట్రిక్స్కి కండిషన్స్ అప్లై డెఫినెట్గా కండిషన్స్ ఉంటాయి కండిషన్స్ లేకుండా ట్రిక్స్ అప్లై చేయలేము అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు ఈ కండిషన్ మనం ఫాలో అవ్వాలి ఏంటి ఆ కండిషన్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ టైప్ ఆఫ్ సొల్యూషన్ మనం చేయగలుగుతాము అని అర్థం ఓకేనా ఇది సేమ్ నెంబర్ ఆఫ్ డిజీస్ ఉన్నప్పుడు అంటే నైన్స్ ఎన్ని ఉంటే అన్నీ ఉన్నప్పుడు ఒకవేళ నైన్స్ ఎక్కువ అయితే అప్పుడు ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సెవెన్ త్రీ నైన్ సెవెన్ త్రీ ఇంటూ నైన్ 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 ఇప్పుడు ఏమై ఒక నైన్ అనేది ఎక్కువ ఉంది ఇక్కడ త్రీ డిజిట్స్ ఇక్కడ ఫోర్ డిజీస్ ఇప్పుడు ఏం చేయాలి ఒక నైన్ అనేది ఎక్కువ ఉంది అవునా కాదా ఓకే ఇప్పుడు సేమ్ మెథడే చేస్తాం ఒక చిన్న డిఫరెన్స్ అదే చెప్తాను చూడండి తొమ్మిది ఏడు మూడు కదా ఒకటి తీసేయండి అంటే తొమ్మిది ఏడు రెండు వేస్తాం ఓకేనా ఇక్కడ మార్కింగ్ వస్తుంది ఎందుకు ఇక్కడతో ఒకటిగా వచ్చినటువంటి వాల్యూ ఇది కాబట్టి ఇక్కడ మార్కింగ్ వేస్తాం ఏదైతే మార్కింగ్ వేసామో ఆ పక్క డిజిట్ ఎక్స్ట్రా నైన్ అవుతుంది అవునా కాదా చూడండి ఏదైతే మనము చివరి డిజిట్ అనుకున్నామో మార్కింగ్ చేసామో ఈ పక్క డిజిట్ ఏమవుతుందనంటే ఎక్స్ట్రా నైన్ వేసేస్తాం పక్కనే ఎక్స్ట్రా నైన్ వేస్తాం ఇప్పుడు ఏం చేస్తామంటే సేమ్ మెథడ్ని ఫాలో అయిపోతాం ఏంటి తొమ్మిది అంటే తొమ్మిదికే అంత కలిపితే తొమ్మిది జీరో ఓకేనా నెక్స్ట్ ఏడుకి ఎంత కలిపితే తొమ్మిది రెండు రెండుకి ఎంత కలిపితే తొమ్మిది ఏడు ఇదే ఆన్సర్ అంతే అయిపోయింది చూడండి తొమ్మిదికి ఎంత కలిపితే తొమ్మిది జీరో ఏడుకి ఎంత కలిపితే తొమ్మిది రెండు రెండుకి ఎంత కలిపితే తొమ్మిది ఏడు ఇంతే ఓకేనా మధ్యలో ఏం చేసాం తొమ్మిది వేశాం ఎక్కడ ఆ మధ్యలో అంటే మన నెంబర్ని ఒకటిని తీగ వచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ పక్కన నైన్ వెయ్యాలి అంతే ఓకేనా ఇది మనం చేసే విధానం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుంటాం చూడండి ఏ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఇంటూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇప్పుడు చూడండి ఇవి నాలుగు డిజిట్స్ ఇవి ఐదు తొమ్మిదిలు ఇప్పుడు ఏం చేస్తాం ఒకటి తీసేస్తాం అప్పుడు ఏమవుతుంది ఎయిట్ సెవెన్ ఫైవ్ సెవెన్ అవుతుంది ఇక్కడ మార్కింగ్ చేశాను ఇప్పుడు ఏమవుతుంది మార్కింగ్ చేసిన తర్వాత డిజిట్ నైన్ ఎక్స్ట్రాగా ఉన్న నైన్ వేసేస్తాం ఓకేనా ఇప్పుడు ఏం చేస్తాం ఎనిమిది కోట కలిపితే తొమ్మిది ఏడుకి రెండు కలిపితే తొమ్మిది ఐదుకి నాలుగు కలిపితే తొమ్మిది ఏడుకి రెండు కలిపితే తొమ్మిది సో ఆన్సర్ ఏమైంది ఎయిట్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ వన్ టూ ఫోర్ టూ అది ఆన్సర్ అవుతుంది ఓకేనా ఎలా మనం చేస్తాం చూడండి ఇక్కడ చేసింది ఇది ఒకటి కాదు ఇది మార్కింగ్ చేశాను మార్కింగ్ ఎందుకు చేశాను అనేది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది అర్థం కాకపోతే మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు మార్కింగ్ చేయకుండా చేస్తే ఎన్ని తప్పులు జరుగుతాయనేది మీకు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు మార్కింగ్ చేయాల్సి వచ్చింది ఓకేనా ఇది చేసే విధానం ఒకవేళ మీకు నైన్స్ ఇంకా ఎక్కువ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ తొమ్మిది వందల ఇరవై ఒకటి ఇంటూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు నైన్స్ ఇచ్చాం తొమ్మిది వందల ఇరవై ఒకటి అనేది మూడు డిజిటల్ నెంబర్ మూడు అంకెల సంఖ్య మరి ఇప్పుడు ఏం చేయాలన్నట్టు దీనికంటే ఇవి ఎక్కువే కదా ఎక్కువ ఉండేటప్పుడు మన కండిషన్ ఏంటి సేమ్ అదే మెథడ్ చేస్తాం ఎక్స్ట్రాగా ఎన్ని నైన్స్ ఉంటే అన్ని నైన్స్ వేసేస్తాం చూడండి తొమ్మిది రెండు ఒకటి కదా తొమ్మిది రెండు ఒకటి అంటే తొమ్మిది రెండు సున్నా వేస్తాం ఎందుకు ఒకటి ఇయ్యాలి కాబట్టి ఓకేనా తొమ్మిది తొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి ఒకటి తీస్తే తొమ్మిది వందల ఇరవై ఓకే ఇప్పుడు దీన్ని మార్క్ చేస్తే ఇవన్నీ మూడు డిజిట్లు ఇక్కడ మూడు డిజిట్లు కాకుండా ఎన్ని తొమ్మిదిలో ఎక్స్ట్రా ఉన్నాయి ఒకటి రెండు మూడు కాకుండా నాలుగు తొమ్మిదిలో ఎక్స్ట్రా ఉన్నాయి ఈ నాలుగు ఇక్కడ వేసియండి ఓకేనా ఈ నాలుగు తొమ్మిది ఇక్కడ వేసి ఒకటి రెండు మూడు నాలుగు తొమ్మిదిలో వేసేయండి ఇప్పుడు సేమ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ తొమ్మిదికి ఎంత కలిపితే తొమ్మిది సున్నా రెండుకి ఎంత కలిపితే తొమ్మిది ఏడు నెక్స్ట్ సున్నాకి ఎంత కలిపితే తొమ్మిది తొమ్మిది చూడండి సున్నాకి ఎంత కనిపితే తొమ్మిది అంటే తొమ్మిది సో ఆన్సర్ ఇదే ఓకే ఇదే ఆన్సర్ అవుతుంది అంటే ఎన్ని తొమ్మిదిలు ఎక్స్ట్రాగా ఇచ్చినా కానీ మనం క్వశ్చన్స్ సొల్యూషన్ అనేది ఈజీగా చేయగలుగుతాం ఇది చేసే విధానం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను కోసం ఇప్పుడు చూడండి కొంచెం డిఫరెంట్గా ఇస్తాను ఇలా ఇచ్చారనుకోండి ఓకేనా ఇలా ఇస్తే క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడండి తొమ్మిది ఏడు వందల నలభై ఇంటూ డబల్ నైన్ డబల్ నైన్ నైన్ ఇలా ఇచ్చాను ఇలా క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఎలా సొల్యూషన్ చేస్తామని అంటే మనకి ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని జీరో ఉంది కాబట్టి తీయడం కష్టమవుతుంది జీరోలో నుంచి తీస్తే ఏమవుతుంది అని అంటే మైనస్ వన్ అయిపోద్ది కాబట్టి జీరో నుంచి ఒకటి తీయడం కష్టమవుతుంది మరి ఇటువంటి సందర్భంలో ఏం చేయాలి మొత్తం నెంబర్ నుంచే కదా ఒకటి తీయాలి సో సెవెన్ థర్టీ నైన్ ఇంటూ ఇప్పుడు ఇక్కడైతే ఎన్ని నైన్స్ ఉన్నాయి సారీ సెవెన్ థర్టీ నైన్ మార్కింగ్ చేసుకుంటాం దీనికంటే రెండు ఎక్స్ట్రాగా ఉన్నాయి నైన్స్ ఇవి రెండు ఎక్స్ట్రాగా నైన్స్ సో రెండు ఎక్స్ట్రా నైన్స్ వే చేస్తాం ఓకే ఇప్పుడు ఏం చేస్తాం సెవెన్కి టూ కలిపితే త్రీకి సిక్స్ కలిపితే నైన్కి జీరో కలిపితే సో ఇలా వచ్చింది ఆన్సర్ అంటే ఇక్కడ మనకు ఫైనల్గా ఏమొచ్చింది సెవెన్ త్రీ నైన్ 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 టూ సిక్స్ జీరో ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్ అయితే ఈ ఆన్సర్ వచ్చేటప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒకటి తీగ వచ్చినటువంటి వాల్యూ అంటే మొత్తానికి ఒకటి తీగ వచ్చిన నెంబర్ ఇది అలా చేసాం అలా కాకుండా ఇంకోలా కూడా చేయొచ్చు ఏంటది ఈ జీరోనికి వచ్చే పక్కన పెట్టేసి ఈ సెవెన్ ఫోర్ అనే నెంబర్ని మాత్రమే మల్టిప్లై చేసి చివరగా ఆ జీరో వేసుకున్న అయిపోతుంది ఓకేనా అలా చేసినా కానీ ఆన్సర్ అయితే వస్తుంది సెవెంటీ ఫోర్ ఇంటూ డబల్ నైన్ డబల్ నైన్ నైన్ చేసేసి చివరిగా ఏం చేస్తామనంటే ఈ జీరోని వేసేసుకుంటాం అలా వేసుకున్న ఆన్సర్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ ఫోర్ ఇంటూ డబల్ నైన్ డబల్ నైన్ 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 ఇస్తే ఈ జీరో ఉండదు ఈ ఆన్సరే ఉంటుంది పక్కన జీరో వేసుకోండి లేదు అన్నప్పుడు దీంట్లోంచి ఒకటి తీస్తే సెవెన్ అవుతుంది ఎలా చేసినా ఒకటే ఓకేనా ఇది మీకు రావాల్సిన డౌట్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినట్టే ఇప్పుడు ఇది నైన్స్ ఎక్కువ ఉండి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ది గివెన్ నెంబర్ అనేవి తక్కువ ఉంటే ఇచ్చిన నంబర్ యొక్క నెంబర్ ఆఫ్ డిజిట్స్ లేదా అంకెల సంఖ్య తక్కువ ఉన్నప్పుడు మనం ఇలా చేస్తాం ఓకే ఇప్పుడు వరకు ఏం నేర్చుకున్నామంటే అంటే తొమ్మిదిలు ఎక్కువ ఉండి ఇటువైపు ఇచ్చినటువంటి ఇచ్చిన నెంబర్ యొక్క అంకెల సంఖ్య అనేది తొమ్మిది కంటే తక్కువ ఉంటే నేర్చుకున్నాం ఇప్పుడు రివర్స్ ఇచ్చిన నంబర్ యొక్క అంకెల సంఖ్య తొమ్మిదిల కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను మూడు తొమ్మిదిలు ఇక్కడ ఇచ్చాను నాలుగు డిజిట్స్ ఇచ్చాను అంటే ఇక్కడ ఏమైంది తొమ్మిదిలు తక్కువ ఉన్నాయి డిజిట్స్ ఎక్కువ ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితిలో ఏం చేయాలి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ నైన్స్ కంటే ఎక్కువ ఉన్నాయో ఎక్కువ ఉండేటప్పుడు ఏం చేయాలి అంటే సేమ్ మెథడే చేస్తాం కానీ ఇది కొంచెం అప్లికేషన్ కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది మీకు వినడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అవుతుంది ఏం చేయాలో చూడండి మూడు కంటే ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ మూడు కంటే ఎక్కువ ఉన్నాయి అంటే నాలుగు ఉన్నాయి అంటే ఒక డిజిట్ ఎక్స్ట్రా ఉంది ఒక డిజిట్ ఎక్కడి నుంచి వేసుకోవాలి ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్లో ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నటువంటి డిజిట్ని మాత్రం మనం రౌండ్ చేసుకోవాలి అంటే ఈ నెంబర్ని ఎక్స్ట్రాగా మనం అనుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్నదంతా ఏడు ఉంది ఓకేనా అది ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ నెంబర్లోంచి ఒకటి తీసియండి ఓకే ఇప్పుడు ఎంత అవుతుంది యాజ్ చీజ్ సేమే దీన్ని మర్చిపోయి ఇది చేస్తాం ఇప్పుడు యాజ్ చీజ్గా నాలుగు వందల ఇరవై రెండు ఓకే దీన్ని మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు సేమ్ యాస్ట్రీస్గా అదే అండి ఈ ఏడుని కొద్దిసేపు వదిలేసి యాస్టీస్గా అదే వాల్యూని మనం వేసేద్దాం అంటే నాలుగు అంటే నాలుగు ఎంత కలిపితే ఐదు కలిపితే తొమ్మిది రెండుకి ఏడు కలిపితే తొమ్మిది రెండుకి ఏడు కలిపితే తొమ్మిది ఇంతవరకు ఓకే కానీ ఇది ఆన్సర్ కాదు ఎందుకు అని అంటే మనం ఈ ఏడు సంగతి మనం పట్టించుకోకుండా నాలుగు వందల ఇరవై మూడుకే చేసాం డైరెక్ట్గా ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు మనం ఆన్సర్లో ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ వరకు ఉన్నటువంటి నెంబర్లోంచి ఈ ఏడు తీసేసి ఆ ఏడుని ఇక్కడ వేసేయాలి అంటే ఏడుని తీసివండి ఇక్కడ నుంచి ఓకేనా నాలుగు వందల ఇరవై రెండులోంచి ఏడు తీయాలి ఇరవై రెండులోంచి ఏడు తీస్తే ఎంత అవుతుందంటే పదిహేను ఇది నాలుగు వందలు ఓకే ఇప్పుడు ఈ నెంబర్ని ఏడుని యాజ్టీజ్గా ఇక్కడ వేసేసుకుంటాం ఇక్కడ తీస్తాం ఇక్కడ వేస్తాం ఓకేనా ఈ నెంబర్లో తీసి వేసేస్తాం ఇక్కడ వేస్తాం తర్వాత మిగిలింది యాజ్టీజ్గా వేసేయాలి ఫైవ్ సెవెన్ సెవెన్ అంతే ఓకే దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ ఫైవ్ సెవెన్ సెవెన్ ఇది దీని యొక్క ఆన్సర్ ఓకే ఇలా చెయ్యి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక క్వశ్చన్ తీసుకుంటున్నా ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫోర్ చూడండి ఇవన్నీ ఫైవ్ ఇవన్నీ ఫోరు ఫైవ్ డిజిట్స్ ఇవి ఫోర్ డిజిట్స్ ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఒక డిజిట్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఈ ఎక్స్ట్రా ఉన్న డిజిట్ని రౌండ్ చేసేసుకొని ఇప్పుడు మిగిలిన నెంబర్ని యాస్టీజ్గా ఒకటి తీసేసి వేసియాలి యాజీజ్ సేమ్ ప్రాసెస్ చేసేయాలి ఎనిమిది ఆరు నాలుగు రెండు అవుతుంది ఎనిమిది ఎనిమిది ఆరు నాలుగు రెండు అవుతుంది ఓకే ఇప్పుడు దీన్ని మార్క్ చేసేసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది ఎనిమిదికి ఒకటి కలిపితే తొమ్మిది ఆరుకి మూడు కలిపితే తొమ్మిది నాలుగు ఐదు కలిపితే తొమ్మిది రెండుకి ఏడు కలిపితే తొమ్మిది ఇక్కడ వరకు ఓకే ఇది ఆన్సర్ కాదు ఇప్పుడు ఏం చేయాలి ఈ ఐదుని దీంట్లో తీసివేయాలి ఓకేనా తీసివేస్తూ ఐదుని యా స్టీజ్కి ఇక్కడ వేసేయాలి అంతే సింపుల్ ఇప్పుడు ఏమవుతుంది ఎనిమిది ఆరు నాలుగు రెండు అంటే నలభై రెండు నుంచి ఐదు తీస్తే ముప్పై ఏడు సో ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఏడు ఇక్కడ వరకు నెక్స్ట్ ఇదేమవుతుంది అంటే వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఇప్పుడు ఏమవుతుంది ఆన్సర్ అంటే ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఇది దీని యొక్క ఆన్సర్ చూడండి అంత సింపుల్గా మనం చేయొచ్చు మనం చేసే విధానం ఇక్కడ ఏమైంది అంటే ఇచ్చినటువంటి నెంబర్లో ఎన్ని డిజిట్స్ అయితే ఎక్స్ట్రా ఉన్నాయి అన్ని డిజిట్స్ని రౌండ్ చేసేస్తాం రౌండ్ చేసి వదిలేస్తాం మిగిలిన డిజిట్లోంచి మనం ఏదైతే క్యాలిక్యులేషన్ సేమ్ డిజిట్స్ ఉండేటప్పుడు చేస్తాం అదే క్యాలిక్యులేషన్ చేసేసి చివరిగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రౌండ్ చేసామో దాన్ని దీంట్లో తీసేసి ఈ నెంబర్ని యాస్టీజ్గా దించేయాలి అప్పుడు ఏమవుతుంది తీగా వచ్చిన వాల్యూ మొత్తం వాల్యూకి అలా యాస్టీజ్గా వేసుకొని ఈ నెంబర్ని ఇక్కడ వేసేసుకుంటే మనకు ఆన్సర్ అనేది వచ్చినట్టే ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫోర్ నైన్ ఫైవ్ సిక్స్ టూ ఇంటూ ఒకటి రెండు మూడు ఇచ్చాను త్రీ నైన్స్ ఇచ్చాను ఇక్కడ ఎండి ఇచ్చాను నాలుగు ఇచ్చాను ఇక్కడ ఫైవ్ ఇచ్చాను ఇప్పుడు ఏమవుతుంది ఈ రెండు రౌండ్ అవుతాయి ఎందుకు మూడు డిజిట్లు మూడు డిజిట్లు ఇప్పుడు సరిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలి ఒకటి తీసేయాలి ఒకటి తీసేస్తే ఏమవుతుందంటే ఫైవ్ సిక్స్టీ వన్ అవుతుంది ఓకేనా ఫైవ్ సిక్స్టీ వన్ ప్లాస్టీస్ వేసియండి ఐదు నాలుగు ఆరుకి మూడుకి ఎనిమిది ఓకేనా ఇంతవరకు సరిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి ఈ ఫార్టీ నైన్ దీంట్లో తీయాలి ఫార్టీ నైన్ దీంట్లో తీసేయాల తీసేసి ఫార్టీ నైన్ యాజ్ తీసిస్తాం ఓకేనా ఇప్పుడు ఏమవుతుంది ఫార్టీ నైన్ తీ ఫార్టీ నైన్లో తీసేస్తే అరవై ఒకటిలోంచి నలభై తొమ్మిది తీస్తే పన్నెండు ఇది ఐదు అంతనే కాదా చూడండి అరవై ఒకటిలోంచి నలభై తొమ్మిది తీసాను అలాగా ఇది ఐదు వందలు ఆల్రెడీ ఉంది అరవైలోంచి నలభై తీస్తే ఇరవై ఇరవైలోంచి ఎనిమిది మైనస్ ఎనిమిది కదా ఇరవై మైనస్ ఎనిమిది పన్నెండు సో నైన్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ టూ యాజ్ చీజ్గా ఈ నెంబర్ని వేసేడు ఇది దీని యొక్క ఆన్సర్ ఓకేనా ఇలా మనం చెయ్యాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను క్వశ్చన్ వన్ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇంటూ ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాలుగు డిజిట్లు ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఆరు డిజిట్లు సో రెండు డిజిట్లు మనం రౌండ్ చేస్తాం ఓకేనా ఇప్పుడు యాజ్ టీస్గా ఒకటి తీసేసి మిగిలిన నెంబర్ వేసేద్దాం ఎయిట్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఇంటూ ఎయిట్ ఫైవ్ సిక్స్ సిక్స్ వేసాక మార్క్ చేసేసి ఎయిట్కి వన్ కలిపితే నైన్ ఫైవ్కి ఫోర్ కలిపితే నైన్ సిక్స్కి త్రీ కలిపితే నైన్ సిక్స్ త్రీ కలిపితే నైన్ ఓకేనా అంతవరకు అయిపోయింది ఇప్పుడు ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ వరకు మనం నెంబర్ని తీసేసుకొని దీంట్లోంచి పన్నెండు తీసేయాలి మైనస్ పన్నెండు అవుతుంది ఓకేనా ఇప్పుడు వచ్చిన నెంబర్ని పన్నెండు వేస్తూ పక్కన వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఏమవుతుంది అరవై ఆరులోంచి పన్నెండు తీస్తే ఏమవుతుందంటే యాభై నాలుగు ఎయిట్ ఫైవ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నది నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది ఇది వన్ ఫోర్ త్రీ త్రీ ఆన్సర్ ఏమవుతుందంటే వన్ టూ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ డబల్ త్రీ ఓకేనా ఇది దీని యొక్క ఆన్సర్ ఇలా చేయాలి ఎప్పుడు నెంబర్ ఆఫ్ నైన్స్ కంటే ఇచ్చిన నెంబర్ యొక్క డిజిట్స్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేయాలి ఇది నైన్స్ యొక్క మల్టిప్లికేషన్ ఓకేనా ఇది బాగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక డౌట్ అనేది డెఫినెట్గా వస్తుంది అది మీరు కామెంట్లో తెలియజేయండి మీకు ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే నైన్స్ మల్టిప్లికేషన్లో డౌట్ ఏదైతే వచ్చిందో ఆ డౌట్ నాకు కామెంట్లో తెలియజేయండి దానికి నేను సొల్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు డెఫినెట్గా ఒక డౌట్ రావాలి ఖచ్చితంగా మీరు కరెక్ట్గా దీని మీద ప్రాక్టీస్ చేస్తే డౌట్ వస్తుంది మీరు కరెక్ట్గా కాకుండా నేను ఎలాగైతే చెప్తాను అలాగే ప్రిపేర్ అయితే మీకు డౌట్ రాదు కానీ మీరు మీ మైండ్ అప్లై చేసి కరెక్ట్గా ప్రిపేర్ అయితే డెఫినెట్గా డౌట్ వస్తుంది ఓకేనా ఇది నైన్స్ యొక్క మల్టిప్లికేషన్ తర్వాత మనం నేర్చుకోబోయేది ఏంటి అని అంటే ఫైవ్ యొక్క పవర్ గురించి ఫైవ్ యొక్క పవర్ మల్టిప్లికేషన్ ఇంటూ ఫైవ్ పవర్ ఓకేనా ఇప్పుడు ఇంటూ ఫైవ్ పవర్ అనేది ఎలా అంటే దీనికి సంబంధించి ఒక చిన్న ట్రిక్ అది మీకు తెలిసిపోతే ఇందులో చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ అనేది మీరు చేయగలుగుతారు అయితే అదేంటనేది ఒకసారి చూద్దాం ఫైవ్ పవర్ వన్ అంటే ఎంత ఫైవ్ అవుతుంది ఫైవ్ స్క్వేర్ ఫైవ్ పవర్ టూ లేదా ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ అవుతుంది ఫైవ్ క్యూబ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ పవర్ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఓకేనా ఇలా మనం ఎంతైనా చెప్పచ్చు ఓకే ఇప్పుడు నేనేమంటానంటే ఈ పవర్ ఉన్నాయి కదా ఈ ఫైవ్ అనేది టూకి రిలేషన్ కలిగి ఉంటుంది ఫైవ్ పవర్ వన్ అంటే టూ పవర్ వన్ ఎంత అవుతుంది అని అంటే టూ అవుతుంది నెక్స్ట్ ఫైవ్ స్క్వేర్ అంటే టూ స్క్వేర్ ఎంత అవుతుంది అంటే ఫోర్ అవుతుంది ఫైవ్ క్యూబ్ అంటే టూ క్యూబ్ ఎంత అని అంటే ఎయిట్ అవుతుంది ఫైవ్ పవర్ ఫోర్ అంటే టూ పవర్ ఫోర్ అంటే సిక్స్టీన్ అవుతుంది ఎంతవరకు చాలు తర్వాత అవసరం లేదు అంతవరకు మీకు అవసరం లేదు ఇంకా కావాలనుకుంటే ఫైవ్ పవర్ ఫైవ్ ఫైవ్ పవర్ సిక్స్ కూడా వేసుకోవచ్చు మనం ఎంతవరకు నేర్చుకుందాం నేను ఆల్రెడీ డెసిమల్స్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషన్ అనేది నేను ఆల్రెడీ చెప్పున్నాను అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇంటూ ఫైవ్ చేస్తే బై టూ చేయొచ్చు ఇంటూ ఫైవ్ స్క్వేర్ లేదా ట్వంటీ ఫైవ్ చేస్తే బై టూ స్క్వేర్ లేదా బై ఫోర్ చేయొచ్చు అంటే ఎలా అయినా అలా అయినా ఒకటే కాకపోతే జీరోస్లో నెంబర్ ఆఫ్ జీరోస్లో మార్పు వస్తుంది నెంబర్ ఆఫ్ జీరోస్ ఎలా వేయాలంటే పవర్లో ఎంత ఉందో అన్ని జీరోస్ వేసుకోవాలి ఎగ్జాంపుల్ అవి తీసుకుంటాను మీకు అప్పుడు అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ ఇలా ఇచ్చాను టూ త్రీ సిక్స్ ఇంటూ ఫైవ్ చేశాను అంటే ఫైవ్ అంటే మీనింగ్ ఏంటి ఫైవ్ పవర్ వన్ అని అర్థం అంతేనా కాదా ఫైవ్ పవర్ ఎంత వేస్తామో అన్ని జీరోలు ఓకేనా ఫైవ్ పవర్ వన్ కాబట్టి ఒక జీరో డివైడెడ్ బైలో ఫైవ్ పవర్ వన్ ఉంది కాబట్టి టూ పవర్ వన్ అంటే ఎంత అవుతుంది టూ బైలో టూ ఇలా వేసుకుంటే మనం ఆన్సర్ డైరెక్ట్గా చెప్పియచ్చు బై చే డివైడ్ చేయడం కొన్ని సంఖ్యలకి డివైడ్ చేయడమే ఈజీ మల్టీప్లై చేయడం కంటే డివైడ్ చేయడం చాలా ఈజీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రెండు ఒకట్ల రెండు రెండు ఒకట్ల రెండు ఇంకెక్కడ ఉంది ఇక్కడ ఎంత ఉంది ఒకటి ఉంది అంటే పదహారు రెండు ఎనిమిదిల పదహారు ఇంకెంత ఉంది ఇక్కడ జీరో కాబట్టి జీరో జీరో యాజ్ చేసి వేసేస్తాం అప్పుడు ఏమవుతుంది లెవెన్ ఎయిటీ అవుతుంది టూ థర్టీ సిక్స్ ఇంటూ ఫైవ్ టూ థర్టీ సిక్స్ ఇంటూ ఫైవ్ వ్యాల్యూ ఎంత అవుతుందంటే లెవెన్ ఎయిటీ అవుతుంది ఇది ఎగ్జాంపుల్ ఎప్పుడు ఫైవ్ పవర్ వన్ ఉన్నప్పుడు ఫైవ్ పవర్ వన్ ఉంది కదా ఫైవ్ అంటే ఫైవ్ పవర్ వన్ కదా వన్ ఉంది కాబట్టి ఒక జీరో వన్ ఉంది కాబట్టి టూ పవర్ వన్ ఎంత అవుతుంది టూ అంటే ఫైవ్ పవర్ వన్ని ని కింద వేసి టూ పవర్ వన్ అని రాయొచ్చు అప్పుడు పైన జీరో వేసుకోవాలి ఇది డెసిమల్ కాన్సెప్ట్లో నేను చెప్పాను అది వినని వాళ్ళు ఇలాగే అర్థం చేసుకోండి బ్లైండ్గా ఓకేనా అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఇచ్చారనుకుందా క్వశ్చన్ టూ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ టూ వన్ త్రీ ఇంటూ ఫైవ్ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయమంటే ఏం చేస్తాం అని అంటే ఇక్కడ ఫైవ్ అంటే ఏంటి ఫైవ్ పవర్ వన్ ఫైవ్ పవర్ వన్ అంటే ఏం చేయాలి అని అంటే ఒక జీరో వేసుకోవాలి పైన ఓకే అయితే ఈ ఫైవ్ అనేది గుణించకూడదు మనం గుణించకుండా భాగించే భాగిస్తే మనకి ఆన్సర్ రావాలి అప్పుడు ఏం చేయాలి ఈ ఫైవ్ని భాగహారంలో టూగా వేసుకోవాలి ఎందుకు ఫైవ్ పవర్ వన్ అంటే టూ పవర్ వన్ అని అర్థం కాబట్టి సో ఇప్పుడు మనం గుణించాల్సిన అవసరం ఉండేది భాగిస్తే సరిపోతుంది అంటే ఈ వాల్యూ చేత ఈ రెండు చేత ఈ వాల్యూని భాగిస్తే చాలు సో రెండు ఒకట్ల రెండు నెక్స్ట్ రెండు ఒకట్ల మళ్ళీ రెండు ఒకటి ఉంది రెండు తొమ్మిదిల పద్దెనిమిది నెక్స్ట్ ఇంకెంత ఉంది ఐదు కదా రెండు రెళ్ళ నాలుగు ఒకటి ఉంది రెండు ఎనిమిదిల పదహారు ఇంకెంత ఉంది ఇక్కడ రెండు రెండు ఒకట్లా రెండు ఇప్పుడు ఏమవుతుంది ఒకటి అనేది రెండు కంటే అయినప్పుడు ఇక్కడ జీరో వేసుకొని రెండు డిజిట్లని కంబైన్ చేస్తూ రాసుకోవాలి అంటే రెండు ఆరుల పన్నెండు అవుతుంది ఇప్పుడు సో ఇంకెంత మిగిలింది వన్ మిగిలింది రెండు ఐదులా పది ఓకేనా ఎందుకు ఒకటి ఇక్కడ సున్నా ఉంది కాబట్టి సో డబల్ వన్ నైన్ టూ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫైవ్ దీని యొక్క ఆన్సర్ ఇలా సాల్వ్ చేయాలి ఓకేనా అంటే మీనింగ్ ఏంటి మనం గుణించడానికి బదులుగా భాగిస్తున్నాం అంటే ఏ నెంబర్ అయితే మనకి ఇచ్చారో దాన్ని గుణించడానికి అంటే ఐదు అనే నెంబర్ని గు ఐదు అనే నెంబర్ చేత మనం గుణించాలి అంటే రెండు అనే నెంబర్ చేత భాగిస్తే సరిపోతుంది పక్కన సున్నా వేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను పక్కన ఒక సున్నా ఎందుకు వేసాం పవర్లో వన్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ వన్ త్రీ నైన్ టూ వన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఇచ్చాను ఈసారి ట్వంటీ ఫైవ్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఫైవ్ స్క్వేర్ అవునా కాదా ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ స్క్వేర్ ఫైవ్ ఫార్ ఎంత ఉందో చూడటం అంతే ఫైవ్ స్క్వేర్ అంటే ఏంటి రెండు సున్నాలు వేసుకోవాలి అవునా కాదా స్క్వేర్ ఉంది కాబట్టి రెండు సున్నాలు అంటే ఇప్పుడు నేను గుణించకుండా భాగించాలి అప్పుడు ఏం చేయాలి ఫైవ్ స్క్వేర్ బదులుగా టూ స్క్వేర్ రాయాలి టూ స్క్వేర్ అంటే ఎంత నాలుగు అంతనే కాదా సో నాలుగు రాశాను నాలుగు ఎంత అవుతుందంటే నాలుగు రెల్లు అవుతుంది నెక్స్ట్ నాలుగు అవుతుంది ఎంత మిగిలింది ఒకట్లా నాలుగు ఒకట్ల నాలుగు పోగా రెండు మిగిలింది రెండు ఐదు అంటే ఇరవై ఐదు నాలుగు ఆరుల ఇరవై నాలుగు ఇంకెంత మిగిలింది ఒకటి ఇరవై ఐదు అంటే ఇరవై నాలుగు పోతే ఒకటి మిగిలింది నాలుగు మూడుల పన్నెండు పోతే పదమూడులో నుంచి ఒకటి మిగిలింది ఒకటి ఒకటి అంటే పదకొండుది నాలుగు రెళ్ళ ఎనిమిది ఇంకెంత మిగిలింది మూడు మిగిలింది నాలుగు ఎనిమిదిల ముప్పై రెండు ఒకటి నాలుగు నాలుగుల పదహారు మూడు మిగిలింది నాలుగు ఎనిమిదిల ముప్పై రెండు ఇక్కడతో ఇది క్లోజ్ అయిపోయింది అంటే నాలుగు కంటే ఒకటి చిన్నది చిన్నది కాబట్టి ఇక్కడ పక్కన జీరో వేసుకొని ఈ రెండింటిని కంబైన్ చేస్తూ మనం చేయాలి డివిజన్ ఇప్పుడు ఏమవుతుంది నాలుగు రెల్ల ఎనిమిది ఎంత మిగిలింది రెండు నాలుగు ఐదుల సో ఆన్సర్ ఏమవుతుందంటే టూ వన్ సిక్స్ త్రీ టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ ఫైవ్ దీని యొక్క ఆన్సర్ ఓకే ఇలా చేయాలి ఇప్పుడు ఇది ఫైవ్ పవర్ ఏ నెంబర్ ఇచ్చినా కానీ ఫైవ్ పవర్ ఏ నెంబర్ ఇచ్చినా కానీ ఆ నెంబర్ ఎంతైతే ఉందో అన్ని సున్నాలు వేసుకోవాలి బైలో టూ పవర్ ఎంత అయితే ఫైవ్ పవర్ ఉందో అంత వేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక క్వశ్చన్ చేస్తాను ఇంటూ ట్వంటీ ఫైవ్ అని చెప్తాను ఈ నెంబర్ని ట్వంటీ ఫైవ్ చేత మల్టిప్లై చేయడం ట్వంటీ ఫైవ్ అంటే ఎంత ఫైవ్ స్క్వేర్ అంటే రెండు సున్నాలు వేసుకుంటాం ఓకే ఇప్పుడు దీన్ని గుణించొద్దు నేను భాగిస్తాను ఇప్పుడు ఎంత చేత భాగించాలి అంటే ఇక్కడ ఏముంది స్క్వేర్ ఉంది కాబట్టి టూ స్క్వేర్ అవుతుంది టూ స్క్వేర్ ఎంత ఫోర్ అంతే ఓకేనా ఫోర్ అవుతుంది ఇప్పుడు చేయండి నాలుగు ఎంతలా నాలుగేళ్ళ ఇరవై ఎనిమిది ఏం మిగలేదు నాలుగు ఒకట్ల నాలుగు రెండు మిగిలింది నాలుగు ఐదుల ఇరవై ఒకటి మిగిలింది నాలుగు మూల పన్నెండు ఒకటి మిగిలింది నాలుగు మూడుల పన్నెండు నాలుగు కంటే ఒకటి చిన్నది కాబట్టి ఒక సున్నా వేసుకొని నాలుగు మూళ్ళ పన్నెండు మూడు మిగిలింది నాలుగు ఎనిమిదిల ముప్పై రెండు ఇక్కడ ఏం మిగలేదు నాలుగు కంటే ఒకటి చిన్నది కాబట్టి సున్నా వేసుకొని నాలుగు నాలుగు పదహారు ఎంత మిగిలింది రెండు మిగిలింది నాలుగు ఐదుల ఇరవై ఇక్కడ ఈ జీరో పోయింది కానీ ఇంకేముంది ఇక్కడ ఇంకో జీరో ఉంది సో ఇంకో జీరో వేసుకోండి అప్పుడేమవుతుంది సెవెన్ వన్ ఫైవ్ త్రీ త్రీ జీరో త్రీ ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ జీరో దీని యొక్క ఆన్సర్ ఓకేనా ఇలా చేయాలి ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా కానీ దాన్ని మల్టీప్లై చేయడం చాలా ఈజీ ఎప్పుడు ఇది ఫైవ్ పవర్ సంథింగ్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఎయిట్ టూ నైన్ వన్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ ఇచ్చాను ఈ సార్ ఓకే వన్ ట్వంటీ ఫైవ్ ఇచ్చాను ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటే వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఎంత ఫైవ్ క్యూబ్ ఓకే ఫైవ్ క్యూబ్ అంటే పవర్లో ఎంత ఉంది త్రీ ఉంది కాబట్టి ఇక్కడ త్రీ జీరోస్ వేసేస్తాం ఓకేనా త్రీ జీరోస్ వేసి డివైడెడ్ బైలో ఫైవ్ క్యూబ్ కాబట్టి టూ క్యూబ్ రాస్తాం టూ క్యూబ్ అంటే ఎంత ఎయిట్ ఓకే అంటే ఇప్పుడు ఈ వ్యాల్యూతో మనకి పని లేదు ఇప్పుడు ఏం చేసాం డివైడెడ్ బై ఎయిట్ వేసే ఫైవ్ క్యూబ్ వల్లగా ఓకే ఇప్పుడు ఎయిట్ ఎనిమిది అంతా ఎనిమిది తొమ్మిది వందల డెబ్భై రెండు ఒకటి ఉంది ఒకటి ఐదు అంటే పదిహేను కదా ఎనిమిది ఒకట ఎనిమిది ఏడు ఉంది ఎనిమిది తొమ్మిదిల డెబ్బై రెండు నాలుగు ఉంది ఎనిమిది ఆరుల నలభై ఎనిమిది ఏం మిగలేదు ఎనిమిది కంటే రెండు చిన్నది కాబట్టి జీరో వేసుకుంటాం ఎనిమిది మూల ఇరవై నాలుగు ఇంకెంత ఉంది ఐదు ఉంది ఎనిమిది ఆరుల నలభై ఎనిమిది ఇంకెంత ఉంది మూడు ఉంది నెక్స్ట్ ఎనిమిది మూళ్ళ ఇరవై నాలుగు ఇంకెంత ఉంది ఆరు ఉంది ఎనిమిది ఏళ్ళ యాభై ఆరు సారీ ఇక్కడ మూడు సున్నాలు వేసుకోవాలి ఎందుకు పవర్లో త్రీ కాబట్టి మూడు సున్నాలు ఒక సున్నా మర్చిపోయినాయి ఓకే నెక్స్ట్ ఎనిమిది ఏళ్ళ యాభై ఆరు నాలుగు వంద ఎనిమిది ఐదు నలభై ఇది ఆన్సర్ చూడండి నైన్ వన్ నైన్ సిక్స్ జీరో త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ దీని యొక్క ఆన్సర్ అది మీకు ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు ఏంటిది అంటే మనం ఎనిమిది చేత భాగించాలి అని వేసేస్తున్నాం కదా అయితే ఇది ఎగ్జాక్ట్గా ఎనిమిది చేత డివిజిబుల్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి అని మీకు డౌట్ రావచ్చు అటువంటి డౌట్ రావాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మనం ఎనిమిది చేత భాగిస్తున్నాము అంటే పైన మూడు సున్నాలు వేసుకునే కదా ఎనిమిది చేత భాగిస్తాం ఎందుకంటే టూ క్యూ కాటం పైన మూడు సున్నాలు వేస్తాం మరి ఏదైనా ఒక సంఖ్య ఎనిమిది చేత నిశేషంగా భాగించబడాలి అంటే చివరి మూడు సంఖ్యలు ఎనిమిది చేత చివరి మూడు అంకెలు అంకెల సంఖ్య ఎనిమిది చేత భాగించబడాలి లేదా చివరి మూడు అంకెలు సున్నా అయి ఉండాలి చివరి మూడు అంకెలు సున్నాలు అయి ఉండాలి అటువంటి సందర్భంలో ఆ సంఖ్య మొత్తం కూడా ఎనిమిది చేత నిశేషంగా భాగించబడుతుంది అంటే ఇక్కడ చివరి మూడు అంకెలు సున్నాలే కదా కాబట్టి ఎనిమిది చేత నిశేషంగా భాగించబడుతుంది ఎటువంటి పాయింట్స్ రావు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో ఇచ్చాం ఇప్పుడు ఏం చేస్తాం చూడండి ఇక్కడేముంది ఫైవ్ క్యూబ్ ఇది ఫైవ్ క్యూబ్ అంటే త్రీ జీరోస్ సో త్రీ జీరోస్ వేసేసాను అంటే దీంతో మనకు పని లేదు ఇప్పుడు ఫైవ్ క్యూబ్ బదులుగా టూ క్యూబ్ అంటే ఎయిట్ వేసేస్తున్నాం బాయ్లో ఓకే ఇప్పుడు ఏమవుతుంది ఎనిమిది మూల ఇరవై నాలుగు అంటే నాలుగు ఉంది ఎనిమిది ఆరుల నలభై ఎనిమిది అంటే ఒకటి ఉంది ఎనిమిది ఒకట్ల ఎనిమిది అంటే ఐదు ఉంది ఓకేనా నెక్స్ట్ ఎనిమిది ఆరుల నలభై ఎనిమిది అంటే మూడు ఉంది ఎనిమిది నాలుగు ముప్పై రెండు ఓకేనా నెక్స్ట్ ఎనిమిది ఒకట్ల ఎనిమిది మళ్ళీ ఎనిమిది ఇక్కడ చూడండి ఎనిమిది కంటే ఆరు చిన్నది కాబట్టి జీరో వేసుకుంటున్నాను ఓకేనా నెక్స్ట్ ఏమైంది ఎనిమిది ఏడులో యాభై ఆరు అయింది నాలుగు ఉంది ఎనిమిది ఐదులో నలభై ఇంకెంత ఉంది జీరో ఉంది సో త్రీ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ వన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో దీని యొక్క ఆన్సర్ ఓకే ఇలా చేయాలి మనం ఎటు ఒకవేళ ఇక్కడ సిక్స్ ట్వంటీ ఫైవ్ వచ్చిందనుకోండి ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఇంటూ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇచ్చారనుకోండి అప్పుడు బయలో సిక్స్టీన్ చేత భాగిస్తాం పదహారు చేత భాగించడం సిక్స్ ట్వంటీ ఫైవ్ చేత గుం కంటే ఈజీ కాబట్టి అలా చేస్తాం ఓకే చూడండి బయలో సిక్స్టీన్ వేసేటప్పుడు నాలుగు సున్నాలు వేసుకోవాలి గుర్తుంచుకోండి ఇది మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి ఇది కూడా నేను చెప్తే ఒకే వీడియోలో మీకు ఎక్కువ కంటెంట్ అయిపోవడం వల్ల మీకు కూడా చూడడానికి బోరింగ్గా ఉంటుంది కాబట్టి అదంతా కూడా మీరు ఓన్గా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి ఓకే ఇది ఫైవ్కి పవర్లో సంథింగ్ ఉన్నప్పుడు ఓకేనా ఫైవ్కి పవర్లో సంథింగ్ ఉన్నప్పుడు టూకి పవర్లో సంథింగ్ చేత భాగించాలి పక్కన జీరోస్ విన్ వేయాలి పవర్ ఎంత ఉంటే అన్ని జీరోస్ వేసుకోవాలి ఇది మన కాన్సెప్ట్ ఇది ఫైవ్కి సంబంధించి అయితే నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు వరకు నేర్చుకుంది ఏంటి వన్ సైడెడ్ కాన్సెప్ట్ అంటే ఒక సైడ్లో ఉన్నటువంటి కండిషన్స్ అన్నీ మారుస్తూ వచ్చాం ఇప్పుడు రెండు సైడ్ల యొక్క కండిషన్స్ బేస్ చేసుకొని మనం చేయాల్సి ఉన్నాయి అయితే ఆ రెండు సైడ్లకు సంబంధించి ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఇది ఇంటూ ఇంకొక నెంబర్ ఇది ఈ రెండు నెంబర్ మల్టిప్లై చేయాలంటే చివరి యూనిట్ డిజిట్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేద్దాం అంటే ఒకట్ల స్థానంలోని అంకెలకు సంబంధించి ఒకట్ల స్థానంలోని అంకె ఒకటి అయితే రెండు సైడ్లు కూడా రెండు వైపులు కూడా ఒకట్ల స్థానంలోని అంకెలు ఒకటి అయితే అప్పుడు దాన్ని ఎలా చేస్తాం లేదా ఒకట్ల స్థానంలోని అంకే ఐదు అయితే ఎలా చేస్తాం ఒకట్ల స్థానంలోని అంకె ఒకటి అయినప్పుడు మరియు ఒకట్ల స్థానంలోని అంకె ఐదు అయినప్పుడు ఓకే ఇదంతా కూడా ఒక నెంబర్ అనుకుంటే ఒకట్ల స్థానంలోని అంకే ఒకటి అయినప్పుడు ఒకట్ల స్థానంలోని అంకె ఐదు అయినప్పుడు ఎలా చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఒకట్ల స్థానంలోని అంకె ఒకటి అయినప్పుడు ఎలా చేస్తాం చూడండి సింపుల్ వే అని ఇది చేయడానికి నాకు కష్టపడాల్సిన అవసరం లేదు ట్వంటీ వన్ ఇంటూ ఫార్టీ వన్ ఇచ్చాను ఓకేనా ఇక్కడ మనం ఒకట్ల స్థానంలోని అంకి ఒకటి ఉన్నప్పుడు రెండు వైపులు కూడా ఒకటి ఉన్నప్పుడు ఎక్కువగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఈ ఒకటి అనే దానికి బదులుగా ఒకటి యాజ్ టీజ్గా వేసేస్తాం ఇప్పుడు చేయాల్సిందంతా కూడా ఈ రెండింటి మీద ఆపరేషన్ చేస్తాం ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాటి మీద ఆపరేషన్ చేస్తాం ఏంటది రెండు నాళ్ళ ఎనిమిది ఓకేనా రెండు నాలుగుల ఎనిమిది ఎనిమిది అంటే దీన్ని ఏమనుకోవాలంటే ఎనభై అనుకోవాలి గుర్తుంచుకోవాలి ఎనభై అనుకోవాలి రెండు నాలుగు ఎనిమిది అంటే ఎనభై ఎనభైని రెండు నాలుగు ఎంత అంటే ఆరు సో ఎనభై ప్లస్ ఆరు ఎందుకు ఆరు అయింది ఈ రెండు కలిపితే వచ్చింది ఈ రెండు గుణిస్తే ఎనిమిది వచ్చింది దీన్ని ఎనభై అనుకున్నాం తర్వాత ఈ రెండు నాలుగు కలిపితే ఆరు వచ్చింది ఎనభై ఆరు అయింది ఓవరాల్గా ఎనభై ఆరు దీన్ని మనం స్వీట్గా చేయాలి రెండు నాలుగు ఎనిమిది అనకుండా రెండు నాలుగు ఎనభై రెండు నాలుగు ఆరు ఎనభై ఆరు సో ఇలా చేయాలి ఓకేనా ఇది మనం చేసే విధానం ఇప్పుడు ఎంత అయింది ఇరవై ఇరవై ఒకటి ఇంటూ నలభై ఒకటి వాల్యూ ఎయిట్ సిక్స్టీ వన్ అయింది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ వన్ ఇంటూ సిక్స్టీ వన్ ఇచ్చాను ఓకేనా ఇప్పుడు ఎలా చేస్తాం చూడండి ఒకటి అనేది యాజ్గా వేస్తాం ఓకేనా ఇప్పుడు ఏమవుతుంది నాలుగు ఆరులో ఇరవై నాలుగు అంటే రెండు వందల నలభై నాలుగు ఆరు పది రెండు వందల నాలుగు నలభై పది రెండు వందల యాభై అవుతుంది టూ ఫైవ్ జీరో వన్ అవుతుంది దీని యొక్క ఆన్సర్ ఓకేనా ఇలా చేస్తాం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం చేస్తాం ఒకటి ప్లేస్లో ఒకటి వేసేస్తాం మిగిలిన రెండు డిజిట్లు గుణిస్తాం ఫస్ట్ ఐదు తొమ్మిదిల నలభై ఐదు అంటే నాలుగు వందల యాభై ఐదు తొమ్మిది పద్నాలుగు నాలుగు వందల యాభై పద్నాలుగు నాలుగు వందల అరవై నాలుగు సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే నాలుగు వేల ఆరు వందల నలభై ఒకటి అవుతుంది ఓకేనా ఇది దీని యొక్క ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాం క్వశ్చన్ ఇప్పుడు చూడండి ఒకటి యాజీజ్గా వేస్తా ఎనిమిది రెళ్ళే పదహారు అంటే నూట అరవై ఎనిమిది రెండు పది నూట అరవై పది నూట డెబ్బై అంటే ఏమవుతుంది పదిహేడు వందల ఒకటి చూడండి ఎనిమిది రెళ్ళు పదహారు అంటే నూట అరవై ఎనిమిది రేళ్ళ పద ఎనిమిది రెండు పది నూట అరవై పది నూట డెబ్బై సో పదిహేడు వందల ఒకటి అవుతుంది దీని యొక్క ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను క్వశ్చన్ ఇప్పుడు చూడండి ఒకటి యాజ్ తీజ్గా వేస్తాం నాలుగు ఏడులో రెండు వందల ఎనభై నాలుగు ఏడు పదకొండు రెండు వందల ఎనభై పదకొండు రెండు వందల తొంభై ఒకటి ఓకే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను అరవై ఒకటి ఇంటూ యాభై ఒకటి చూడండి ఒకటి యాజ్ యాజ్టీజ్గా వేస్తాం ఆరు ఐదుల ముప్పై చూడండి ఆరు ఐదు ముప్పై అంటే మూడు వందలు అనుకుంటాం మూడు వందలని ఆరు ఐదు పదకొండు మూడు వందల పదకొండు సో త్రీ త్రిపుల్ వన్ అవుతుంది దీని యొక్క ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చాను చూడు ఒకటి యాజ్ యాజ్టీజ్గా వేస్తాం తొమ్మిది ఏళ్ళు ఆరు వందల ముప్పై తొమ్మిది ఏడు పదహారు ఆరు వందల ముప్పై పదహారు ఆరు వందల నలభై ఆరు సిక్స్ ఫోర్ సిక్స్ వన్ అవుతుంది దీని యొక్క ఆన్సర్ ఓకేనా చాలా సింపుల్గా చేయొచ్చు మీకు ఒకటే గుర్తుండాలి పక్కన జీరోను ఊహించుకోవడం గుర్తు ఉండాలి అది మర్చిపోతాం ఎందుకనంటే ఎందుకు మర్చిపోతామని అంటే ఎగ్జాంపుల్ దీని తర్వాత కూడాను ఫైవ్ చేత ఫైవ్ లాస్ట్ డిజిట్ వచ్చేటప్పుడు మల్టిప్లై చేసేటప్పుడు వస్తుంది కానీ ఎలా కాదు అది పక్కన జీరోను ఊహించుకోము ఇక్కడ ఊహించుకుంటున్నాం ఒకసారి చూడండి తొంభై ఒకటి ఏంటూ ఇరవై ఒకటి ఇచ్చాను చూడు ఒకటి యాజీజ్గా వేస్తాం తొమ్మిది రెండు పద్దెనిమిది అంటే నూట ఎనభై తొమ్మిది రెండు పదకొండు నూట తొంభై ఒకటి అవుతుంది ఓకేనా పంతొమ్మిది వందల పదకొండు అవుతుంది దీని యొక్క ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను చూడండి ఒకటే ఆజ్గా వేస్తాను రెండు మూడు ఆరు అంటే అరవై అరవై ఐదు ఆరు వందల యాభై అరవై ఐదు చూడండి రెండు మూడు ఆరు అంటే అరవై రెండు మూడు ఐదు అరవై ఐదు ఆరు వందల యాభై ఒకటి అవుతుంది దీని యొక్క ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకటేసేసాను ఏడా నాలుగు వందల ఇరవై పదమూడు నాలుగు వందల ముప్పై మూడు సో దీని యొక్క ఆన్సర్ ఎలా వస్తుంది కానీ ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఎప్పుడు చివరి డిజిట్ ఒకటైనప్పుడు చివరి డిజిట్ ఒకటైనప్పుడు ఇలా చేస్తాం మీరు ఓన్గా ట్రై చేయండి మీరు ఓన్గా ప్రాక్టీస్ చేస్తేనే మీకు మైండ్లో స్టేబుల్ అవుతుంది లేదు అని అంటే ఖచ్చితంగా ఇది ఆపరేట్ అయిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటంటే చివరి డిజిట్ ఐదు అయినప్పుడు చివరి డిజిట్ ఐదు అయినప్పుడు రెండు నెంబర్లు మల్టిప్లై చేసేటప్పుడు చివరి డిజిట్ ఐదు అయితే ఇటువంటి సందర్భంలో మనం ఇలా చేస్తాం ఇవి ఏవైనా నెంబర్ అవ్వచ్చు ఓకే ఇప్పుడు నేను రెండు రకాల కండిషన్స్ దీంట్లో చెప్తాను ఆ రెండు రకాల కండిషన్స్ ఏంటంటే ఒకటి చివరి డిజిట్ ఐదు అవుతూ దీని ముందు ఉన్నటువంటి డిజిట్ ఒకవేళ ఈవెన్ నెంబర్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి డిజిట్ ఒకవేళ ఆడ్ నెంబర్ అయితే ఇటువంటి సిచ్యువేషన్లో చూడండి చివరి ఐదు ఉంటూ ఇది ఈవెన్ నెంబర్ అయ్యి ఇది ఆడ్ నెంబర్ అయితే అప్పుడు దీని యొక్క ఆన్సర్లో చివరి రెండు డిజిట్స్ రెండే రెండు ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి ఇరవై ఐదు ఇంకో డెబ్బై ఐదు అందులో ఏం వస్తుంది అంటే ఇక్కడ డెబ్బై ఐదు వస్తుంది చూడండి చివరి ఐదు ఉండేటప్పుడు రెండే రెండు ఛాన్సెస్ ఏంటంటే ఇరవై ఐదు అయినా రావాలి లేదా డెబ్బై ఐదైనా రావాలి ఈ రెండింటికంటే మరి వేరే ఛాన్స్ లేదు ఎక్కడైనా కావాలంటే ఏదైనా నెంబర్ మీరు తీసుకోండి ఎంత పెద్ద నెంబర్స్ అయినా సరే మల్టిప్లై చేయండి చివరి ఐదు ఉన్నటువంటి రెండు నెంబర్లు తీసుకొని ఎంత పెద్ద నంబర్లైనా మల్టిప్లై చేయండి అయితే చివర ఇరవై ఐదు వస్తుంది లేదా చివర డెబ్బై ఐదు వస్తుంది ఇదే జరుగుతుంది ఇంతకు మించి మరి ఇంకేమీ రావు ఐదు యొక్క చివరి ఐదు ఉండేటప్పుడు మల్టిప్లై చేస్తే ఒకట్ల స్థానంలో ఐదు ఉండేటప్పుడు మాత్రం చెప్తాను అయితే ఇక్కడ నేను ఏమన్నాను ఈవెన్ ఆడు అంటే సరి బేసి రెండు వేరు వేరు రకాలు ఇక్కడ ఐదు కంటే మూడు ఉన్నటువంటి ఐదు కంటే ముందు ఉన్నటువంటి సంఖ్యలు అయితే ఈవెన్ ఆడు లేదా సరి బేసీ లేదా బేసి సరి అయినప్పుడు దాని యొక్క చివరి రెండు డిజిట్లు డెబ్బై ఐదు అవుతాయి ఓకేనా చివరి రెండు డిజిట్ల గురించి మాట్లాడుతున్నాం ఒకవేళ ఇవి ఆడు ఆడు కానీ అంటే బేసి బేసి కానీ లేదా ఈవెన్ ఈవెన్ కానీ ఇలా ఇచ్చేటప్పుడు ఇటువంటి సందర్భంలో చివరి రెండు డిజిట్స్ ఏమవుతాయి అంటే చివరి రెండు డిజిట్స్ ఇరవై అవుతాయి ఓకే ఇది దీని యొక్క కండిషన్స్ ఈ కండిషన్స్ బాగా తెలిసిపోతే చాలా ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం చూడండి చివరి రెండు డిజిట్స్ మాత్రమే ఇక్కడ ఫైండ్ చేసాం ముందు నెంబర్ని ఇప్పుడు ఫైండ్ చేయబోతున్నాను ఎగ్జాంపుల్స్ తీసుకొని అంటే ఏంటి రెండు వేరు వేరు రకాల సంఖ్యలు ఐదు కంటే ముందు ఉన్న అయితే ఇక్కడ వేరేగా ఇక్కడ వేరేగా అంటే ఏంటి ఈవెన్ నెంబర్ ఆరు నెంబర్ అని వేరు వేరు అంటే మీనింగ్ అది అంటే ఒకటి సరి సంఖ్య ఒకటి బేస్ సంఖ్య అయితే ఇక్కడ బేసి ఇక్కడ సరి లేదా ఇక్కడ ఇక్కడ బేసి ఇక్కడ సరి అలా అయినప్పుడు డెబ్బై ఐదు వస్తుంది కాకుండా రెండు బేస్ సంఖ్యలు కానీ రెండు సరి సంఖ్యలు కానీ వస్తే ఇరవై ఐదు వస్తుంది ఓకే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై ఐదు ఇంటూ నలభై ఐదు ఇచ్చాను ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కండిషన్స్ చూడండి ఇక్కడ ఏముంది బేస్ సంఖ్య ఇక్కడ ఏముంది సరి సంఖ్య బేసి సరి రెండు వేరు వేరు రకాలు ఉన్నప్పుడు ఇప్పుడు మనం చివరి రెండు డిజిట్స్ చేస్తాం డెబ్బై ఐదు వేస్తాం ఇక్కడ బేసి ఆడు ఇది ఈవెన్ ఇలా ఉండేటప్పుడు ఈ రెండు ఏమని చెప్పాం డెబ్బై ఐదు వస్తుందని చెప్పాం ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ ఇది ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఐదుతో పని అయిపోయింది అంటే ఐదుకు బదులుగా ఐదు ఐదు బదులుగా డెబ్బై ఐదు చేసాం ఇప్పుడు మిగిలిపోయిన ఈ రెండు నెంబర్లు ఏదైతే ఉన్నా వీటి మీద ఆపరేషన్ ఒకటికి ఎలా చేసాం సేమ్ అలాగే ఉంటాం చూడండి మూడు నాలుగులో పన్నెండు ఓకేనా మూడు నాలుగు పన్నెండు చూడండి పన్నెండు మాత్రమే నూట ఇరవై కాదు గుర్తుంచుకోండి ప్లస్ మూడు నాలుగు ఎంత ఏడు అంటే ఏడు వేయకుండా ఏడులో సగం తీసుకోవాలి ఏడులో సాగమంటే మీకు డౌట్ రావచ్చు పాయింట్లు వస్తాయి కదా పాయింట్లు నెగ్లెక్ట్ చేయండి రెండు ఎంతలంటే అంటే రెండు మూడు పాయింట్ ఐదులో అంటే రెండు మూడు పాయింట్ ఐదు పక్కన పెట్టిండు రెండు మూడులో అయినా వేసుకోండి అంటే ఏంటి పన్నెండు ప్లస్ మూడు అవుతుంది అంటే ఎంత అవుతుంది పదిహేను అవుతుంది సో పదిహేను అవుతుంది ఇక్కడ ఏమొస్తుంది ఆల్రెడీ డెబ్బై ఐదు మనకు వచ్చింది ఇక్కడ పదిహేను మొత్తం పదిహేను వందల డెబ్బై ఐదు అర్థం కాకపోయినా పర్వాలేదు నెక్స్ట్ ప్రాబ్లం క్లియర్గా రాసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా చూడండి ఇంకొక ప్రాబ్లం తీసుకుంటాను చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఈసారి ఎనభై ఐదు ఇంటూ డెబ్బై ఐదు తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు ఏమన్నా నేను ఈ నెంబర్లు ఏవైతే ఉన్నాయి వీటి ఆధారంగానే మొత్తం డిసైడ్ చేసి ఇవచ్చు ఆన్సర్ ఇది సరి సంఖ్య ఇది బేస్ సంఖ్య అయినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది వస్తుంది డెబ్బై ఐదు వస్తుంది ఇది ఫిక్స్ ఇక్కడ ఉన్నటువంటి సంఖ్య ఏదనేది మనం ఫైన్ చేయాలి అలాగ ఒకసారి గుణిస్తాం ఒకసారి కలుపుతాం గుణిస్తే ఎంత అవుతుంది ఎనిమిది ఏళ్ళ యాభై ఆరు గుణించేటప్పుడు ఎంత వచ్చింది యాభై ఆరు ఓకే తర్వాత కలిపేటప్పుడు ఏం వస్తుంది ఏంటంటే ఎనిమిది ఏడు పదిహేను కదా పదిహేను బై టూ చేయాలి పదిహేను బై రెండు అంటే ఎగ్జాక్ట్గా తెగదు ఎంత అవుతుంది రెండు ఏడులో పద్నాలుగు సంథింగ్ ఏదో ఉంటుంది సంథింగ్ పక్కన పెట్టాను సంథింగ్ అంటే పాయింట్ ఫైవ్ ఉంటుంది ఎనీ టైం సో ఏడే మనం తీసుకుంటాం ఇక్కడ అంటే యాభై ఆరు ఏడు ఏమవుతుందంటే అరవై మూడు అవుతుంది సో అరవై మూడు డెబ్బై ఐదు దీని యొక్క ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను క్వశ్చన్ నలభై ఐదు ఇంటూ తొంభై ఐదు ఇచ్చాను ఇప్పుడు చూడండి చివరి ఏమొస్తుంది ఇది సరి సంఖ్యది బేసి సంఖ్య అయినప్పుడు చివరి డెబ్బై ఐదు సరి బేసి వేరు వేరువేరుగా ఉన్నప్పుడు డెబ్బై ఐదు ఇప్పుడు నాలుగు తొమ్మిదిలో ముప్పై ఆరు ప్లస్ ఇలా రాయొద్దు మైండ్లో చేయాలి యాక్చువల్గా మీకు అర్థం అవడం కోసం నేను ఇక్కడ రాస్తున్నాను నాలుగు తొమ్మిది పదమూడు అంటే పదమూడులో సగం ఏమవుతుందంటే ఆరు ఆరు కంటే ఎక్కువ ఉంది కానీ మనం రాసేది ఏంటి ఆరే రాస్తాం ఓకేనా ముప్పై ఆరు ఆరు నలభై రెండు సో నలభై రెండు డెబ్బై ఐదు దీని యొక్క ఆన్సర్ ఇలా రాస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చే క్వశ్చన్ మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎలా ఇచ్చానుకోసం యాభై ఐదు ఇంటూ ఎనభై ఐదు అన్నాను ఇప్పుడు ఏమవుతుంది డెబ్భై ఐదు వేసేస్తాం ఫస్టు ఎందుకు ఐదు ఎనిమిది బేసి సరి ఓకేనా ఇప్పుడు గుణించండి ఐదు ఎనిమిది నలభై ఓకే ప్లస్ ఐదు ఎనిమిది పదమూడులో సగం ఆరు ఇక్కడ నేను పదమూడులో సగం ఆరు అండ్ డైరెక్ట్గా ఎలా చెప్పేశానంటే పదమూడులో సగం యాక్చువల్గా ఆరు పాయింట్ ఐదు కానీ పాయింట్లు అనేవి నెగ్లెక్ట్ చేసేయండి నలభై ప్లస్ ఆరు నలభై ఆరు అవుతుంది ఈ యొక్క ఆన్సర్ ఓకేనా అలా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చాను కోసం ముప్పై ఐదు ఇంటూ డెబ్బై ఐదు ఇచ్చాను ఇప్పుడు చూడండి డెబ్భై ఐదు ఫస్ట్ వేస్తాం డెబ్బై ఐదా ఇరవై ఐదా ఇప్పుడు చూడండి ముప్పై ఐదు డెబ్భై ఐదు ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఎలా చేస్తాం మూడు బేస్ సంఖ్య ఏడు బేస్ సంఖ్య సో మూడు ఏడు రెండు బేస్ సంఖ్యలు కాబట్టి మనం వేసేది ఏం చేస్తామంటే ఇరవై ఐదు వేయాలి ఎందుకు రెండు సేమ్ అయినప్పుడు చూడండి ఆడు ఆడు బేసి బేసి వచ్చినప్పుడు మనం వేయాల్సింది ఏంటంటే ఇరవై ఐదు వేయాలి లేదా సరి సంఖ్య వచ్చి సరి సరి వచ్చినా ఇరవై ఐదు వేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఈ సంఖ్య ఏంటి ఉన్నట్టు సంఖ్య ఏంటి అని అంటే మూడు ఏళ్ళ ఇరవై ఒకటి ప్లస్ మూడు ఏడు పది ఇరవై ఒకటి ప్లస్ పది వేయకుండా పదిలో సగం వేయాలి గుర్తుంచుకోవాలి ఎనీ టైం ఎప్పుడు మనం చేసినా కూడా బై టూ వేయడం మర్చిపోవద్దు కలిపేటప్పుడు మూడు ఏడు పదిలో సగం ఎంత అవుతుందంటే ఐదు అవుతుంది అంటే ఇరవై ఒకటి ప్లస్ ఐదు ఇరవై ఆరు అవుతుందంటే ఇరవై ఆరు ఇరవై ఐదు దీని యొక్క ఆన్సర్ అవుతుంది ఓకే ఇలా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చాను దీనికోసం ఇరవై ఐదు ఇంటూ నలభై ఐదు ఇచ్చాను ఇప్పుడు ఏం చేస్తాం డెబ్బై ఐదు ఫస్ట్ వేసేస్తాం డెబ్బై వేసుకోవాలి ఇరవై ఐదు ఫస్ట్ వేసేస్తాం ఎందుకు రెండు నాలుగు రెండు కూడా సరి సంఖ్యలు కాబట్టి సేమ్ టైప్ ఆఫ్ నెంబర్స్ కాబట్టి ఇప్పుడు రెండు నాలుగు ఎనిమిది ప్లస్ రెండు నాలుగు ఆరు ఆరులో సగం మూడు ఎనిమిది మూడు పదకొండు పదకొండు వందల ఇరవై ఐదు దీని యొక్క ఆన్సర్ ఓకేనా చూడండి రెండు నాలుగు ఎనిమిది వేసాను రెండు నాలుగు ఆరు అంటే ఆరు వేయకుండా ఆరులో సగం వేయాలి సో ఎనిమిది మూడు పదకొండు వందల ఇరవై ఐదు ఇది చాలా ఈజీ దానికంటే ఎందుకు అక్కడ పాయింట్లు వస్తున్నాయి రాసినట్టు కొంచెం కన్ఫ్యూజ్ ఏం పాయింట్లు రావడం డైరెక్ట్ వేసేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చండి పదిహేను ఇంటూ తొంభై ఐదు ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాం ఇది బేసి ఇది బేసి రెండు సేమ్ టైప్ ఆఫ్ నెంబర్స్ కాబట్టి ఇరవై ఐదు వేసేస్తాం ఫస్ట్ ఒక తొమ్మిదిలో తొమ్మిది ప్లస్ ఒకటి తొమ్మిది పదిలో సగం ఐదు అవుతుంది తొమ్మిది ఐదు పద్నాలుగు పద్నాలుగు వందల ఇరవై ఐదు అవుతుంది దీని యొక్క ఆన్సర్ ఓకేనా అలా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్ ఎలా ఇచ్చాను డెబ్బై ఐదు ఇంటూ ముప్పై ఐదు చూడండి డబ్ డెబ్బై ఐదు ఇంటూ ముప్పై ఐదు అంటే ఇక్కడ బేస్ సంఖ్య ఇక్కడ బేస్ సంఖ్య బేస్ సంఖ్య బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి సేమ్ టైప్ ఆఫ్ నెంబర్స్ కాబట్టి ఇరవై ఐదు ఏడు మూడు ఇరవై ఒకటిని ఏడు మూడు పదిలో సగం ఐదు అంటే ఇరవై ఆరు ఇరవై ఐదు దీని యొక్క ఆన్సర్ ఓకే ఎందుకు ఇరవై ఒకటి ప్లస్ ఐదు ఇరవై ఆరు ఇది ఎలా వచ్చిందో గుర్తుంది కదా ఏడు మూడులో ఇరవై ఒకటి గుణించేటప్పుడు వేసినటువంటి నెంబర్ యాస్టేజ్గా వేసేసి ప్లస్ దాన్ని కలవాల్సింది ఏంటంటే ఏడు మూడు పదిలో సగం అంటే ఐదు ఇరవై ఒకటి ఐదు ఇరవై ఆరు ఇలా వేయాలి మీరు ఇక్కడ ఇది మైండ్లో మాత్రమే ఇది క్యాలిక్యులేట్ చేయాలి ఇంత వేసింది మీకు అర్థమవడం కోసమే వేశాను ఈ సినాప్సిస్ అంతా కూడా ఇప్పుడు నేను డైరెక్ట్గా ఏ సినాప్సిస్ వేయకుండా డైరెక్ట్గా నేను మైండ్లో క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్తాను చూడండి మీరు క్లియర్గా దాన్ని పాజ్ చేసి ట్రై చేయండి డెబ్బై ఐదు ఇంటూ ఇరవై ఐదు ఇచ్చాను ఇప్పుడు ఏం చేస్తాము ఫస్ట్ ఇది బేసి సంఖ్య ఇది సరి సంఖ్య కాబట్టి డైరెక్ట్గా ఏం చేస్తామంటే డెబ్బై ఐదు రెండు వేరు వేరు రకాలు కాబట్టి ఏడు నెలల పద్నాలుగు ఏడు రెండు తొమ్మిదిలో సగం ఎంత అవుతుందంటే నాలుగు పద్నాలుగు నాలుగు పద్దెనిమిది అంతే పద్దెనిమిది వందల డెబ్బై ఐదు దీని యొక్క ఆన్సర్ ఓకేనా ఇలా మనం చెప్తాం చూడండి ఏం చేసాం ఇక్కడ ఏడు రెండు పద్నాలుగు నెక్స్ట్ ఏడు రెండు తొమ్మిదిలో సగం నాలుగు అని చెప్తాను అండి డైరెక్ట్ ఎందుకు నాలుగు పాయింట్ ఐదు వస్తుంది కానీ పాయింట్ ఫైవ్ అనేది పక్కన పడిస్తే నెగ్లెక్ట్ చేస్తే నాలుగే మనం కలుపుతాం సో పద్నాలుగు నాలుగు పద్దెనిమిది వందల తప్పై ఐదు ఓకే ఇలా వస్తుంది అయితే మీరు ఇక్కడ ఒక చిన్న డౌట్ అడగొచ్చు ఏంటిది చివరి వన్ ఉండేటప్పుడు ఇలా రాలేదు మరి చివరి ఉండేటప్పుడు ఏమైంది ఒకవేళ ఇక్కడ వన్లే ఉన్నాయి అనుకుందాం అప్పుడు ఏం చేశాం ఒకటి వేసేస్తూ ఏడు రెళ్ళ పద్నాలుగు ప్లస్ చూడండి ఏడు రెళ్ళ పద్నాలుగు ప్లస్ ఏడు రెండు తొమ్మిది అంటే పద్నాలుగు అంటే అక్కడ ఏం చేసాం పద్నాలుగు తొమ్మిది కలపలేదు ఏడు రెండు పద్నాలుగు అంటే నూట నలభై ప్లస్ ఏడు రెండు తొమ్మిది నూట నలభై తొమ్మిది వేశాం సగం కూడా ఎక్కడ చేయలేదు యాజ్ చీజ్గా వేసేసాం దీనికి దానికి రిలేషన్ ఉంది ఆ లాజిక్ ఏంటనేది మీకు అనవసరం బట్ మీకు అర్థమైతే చాలు ఇది ఫైవ్స్ వచ్చినప్పుడు చివర ఒకటి వచ్చినప్పుడు నేర్చుకున్నారు చివర ఐదు వచ్చినప్పుడు నేర్చుకున్నారు యూనిట్ ప్లేస్ల గురించి మాట్లాడితే ఇంకా యూనిట్ ప్లేస్ల గురించి మాట్లాడితే చాలా రకాల క్వశ్చన్స్ ఉన్నాయి అవి ఏంటనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు యూనిట్ ప్లేస్ గురించి మాట్లాడితే ఒకట్ల స్థానంలోని అంకెల మొత్తం పది అవుతూ మిగిలిన సంఖ్య సేమ్ అయితే ఒకట్ల స్థానంలోని అంకెలు మొత్తం పది అవుతూ మిగిలిన సంఖ్య సేమ్ అయితే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి ఎలా చేస్తాను అంటే ఇక్కడ ఉన్నటువంటి సంఖ్య ఏదైతే ఇక్కడ ఏదైతే అంకె ఉందో ఈ అంకె ఈ అంకె ఈ రెండింటి మొత్తం పది అవుతూ ఇక్కడ ఉన్నటువంటి సంఖ్య ఇది ఏదైతే ఉందో ఇది సేమ్ అవ్వాలి ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లారిటీ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు అన్నాను నేను ఇరవై ఐదు స్క్వేర్ కదా మీకు ఆల్రెడీ తెలుసు చివర ఫైవ్ ఉండేటప్పుడు స్క్వేర్ చేయడం చాలా ఈజీ అండి ఓకేనా అక్కడ ఏం చేస్తున్నాం అంటే స్క్వేర్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇరవై ఐదు వేసేస్తున్నాము ఐదు ఐదులు ఇరవై ఐదు కాబట్టి ఓకేనా అంటే ఐదు ఐదులో ఇరవై ఐదు డైరెక్ట్గా వేసేస్తున్నాం స్క్వేర్ చేసేటప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం ప్లస్ సారీ దీని తర్వాత నెంబర్ తీసుకుంటున్నాం దీని తర్వాత నెంబర్ ఎంత త్రీ రెండు మూడులో ఆరు వేసేస్తున్నాం సో సిక్స్ ట్వంటీ ఫైవ్ దీని యొక్క ఆన్సర్ అవుతుంది ఓకేనా ఇది ఎలా చేసామనంటే ఈ కాన్సెప్ట్ను ఉపయోగించే చేసాము చివరి ఐదులు వచ్చేటప్పుడు ఏ నెంబర్ అయినా సరే చివరి ఐదు వచ్చే స్క్వేర్ కనుక్కోవాలి అంటే దాని తర్వాత నెంబర్ చేత గురించి వేస్తున్నాం ఇరవై ఐదు డైరెక్ట్గా వేసేస్తాం ఇరవై ఐదునే డైరెక్ట్గా చేస్తున్నాం చూడండి ఇరవై ఐదు ఎందుకు వేసినప్పుడు డబ్బు ఐదు అంటే రెండు కూడా సరి సంఖ్యలే లేదా రెండు బేస్ సంఖ్యలే ఉంటాయి ఈ స్క్వేర్స్ వచ్చేటప్పుడు రెండు సేమ్ సంఖ్యలు ఉంటాయి సేమ్ సంఖ్యలు ఉండేటప్పుడు డెఫినెట్గా ఇరవై ఐదే వేయాలి ఓకేనా ఇలా మనం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి క్వశ్చన్ చూడండి ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ సెవెన్ ఇచ్చాను ఇప్పుడు ఏం చేస్తాం చూడండి ఇప్పుడు కూడాను అదే కాన్సెప్ట్ ఇంతకుముందు ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు అదే కాన్సెప్ట్ ఎందుకు అక్కడ ఫైవ్ ఫైవ్ చేసాం ఫైవ్ ఫైవ్ టెన్ కాబట్టి ఇక్కడ త్రీ సెవెన్ టెన్ అవుతుందా లేదా ఈ రెండింటి మొత్తం టెన్ అవుతుంది ఇలా టెన్ అయితే ఇది ఇది సేమ్ అయితే ఈ రెండు సేమ్ అయ్యేటప్పుడు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే దీని తర్వాత నెంబర్ చేస్తారు దీని గురిస్తాం రెండు మూడు ఆరు మూడేళ్ళు ఎంత అవుతుందంటే ఇరవై ఒకటి అవుతుంది ఓకేనా మూడేళ్ళ ఇరవై ఒకటి రెండు మూడు ఆరు మూడేళ్ళ ఇరవై ఒకటి యాజ్ టీజ్గా వేసేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను నలభై రెండు ఇంటూ నలభై ఎనిమిది ఇచ్చాను చూడండి ఇప్పుడు ఏం చేస్తాం చూడండి ఈ రెండు కలిపితే పది అవుతుంది కదా ఈ రెండు కలిపితే పది అవుతుంది ఈ పెయిర్ అనేది అవ్వాలి కాంప్లిమెంటరీ పెయిర్ ఫర్ టెన్ అవ్వాలి ఈ రెండు కలిపితే పది అయినప్పుడు డైరెక్ట్గా ఏం చేస్తాం దీని తర్వాత నెంబర్ అంటే ఈ రెండు సేమ్ అవ్వాలి మళ్ళీ ఈ రెండు సేమ్ అవ్వాలి అది కూడా చెప్పాను కండిషన్ నాలుగు ఐదుల ఇరవై అవుతుంది రెండు ఎనిమిదిలో పదహారు అవుతుంది ఇరవై పదహారు దీని యొక్క ఆన్సర్ అవుతుంది ఓకేనా చూ ఇంకో నెంబర్ తీసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ డెబ్బై మూడు ఇంటూ డెబ్బై ఏడు తీసుకున్నాను ఇప్పుడు చూడండి ఎలా చేస్తాం చూడండి మూడు ఏడు పది అవుతుంది కదా అలా అయ్యింది అంటే ఈ రెండు సమానం అయితే అంటే ఒకట స్థానం కంటే ముందు ఉన్నటువంటి సంఖ్య సమానం అయితే ఇప్పుడు ఏం చేయాలి దీని తర్వాత నెంబర్ అంటే దీని తర్వాత నెంబర్ ఎనిమిది కదా దాని చేత గురించాలి ఏడు ఎనిమిది యాభై ఆరు వేస్తూ మూడు ఏడుల ఇరవై ఒకటి అంతే ఏదైతే సంఖ్యలో మొత్తం పది అయిందో ఆ రెండే గురించి వేయాలి ఓకేనా అయితే ఇక్కడ డబల్ ఇచ్చి ట్రావెల్ గుర్తుంచుకోండి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ముప్పై తొమ్మిది ఇంటూ ముప్పై ఒకటి గుణించమని చెప్పారు ఇప్పుడు ఏం చేస్తారు ముప్పై తొమ్మిది ముప్పై ఒకటి గుణించమంటే ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి తొమ్మిది ఒకటి పది ఓకే కండిషన్ అప్లై అయ్యింది ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ అంటే ఈ రెండు సేమ్ అవ్వాలి సేమ్ అయ్యాయి సో దీని తర్వాత నెంబరు నాలుగు చేత గునిస్తాం మూడు నాలుగు పన్నెండు ఓకే తొమ్మిది ఒకట్ల తొమ్మిది వేసేస్తే అవ్వదు నూట ఇరవై తొమ్మిది ఆన్సర్ తప్పు ఎందుకు అని అంటే చివర ఏవైతే ఒకటి స్థానంలోని అంకెల్ని మనం గుణిస్తున్నామో వాటి యొక్క గుణకారం అనేది ఎప్పుడు కూడా డబల్ డిజిట్ రావాలి సింగిల్ డిజిట్ రాకూడదు ఓకేనా అంటే తొమ్మిది ఒకటిలో తొమ్మిది అంటే సున్నా తొమ్మిది వేయాలి తొమ్మిది వేయకూడదు నెక్స్ట్ చూడండి చూడండి నెక్స్ట్ నూట ఇరవై ఒకటి ఇంటూ నూట ఇరవై తొమ్మిది ఇప్పుడు చూడండి పన్నెండు కదా చూడండి పన్నెండు పన్నెండు సేమ్ ఉన్నాయి ఒకటి తొమ్మిది పది అవుతాయి ఓకేనా ఇప్పుడు ఏం చేస్తామని అంటే పన్నెండు తర్వాత నెంబర్ పన్నెండు పదమూడులా ఓకేనా పన్నెండు పదమూడులో ఎంత అవుతుందంటే నూట యాభై ఆరు ఓకేనా లేదనంటే చూడండి పదమూడు ఒకట్ల పదమూడు అంటే నూట ముప్పై ఇరవై ఆరు నూట యాభై ఆరు ఓకేనా నూట యాభై ఆరు నెక్స్ట్ ఇంకేం మిగిలింది ఒక తొమ్మిదిలో తొమ్మిది అంటే తొమ్మిది యాసి టీజ్గా వేసకూడదు సున్నా తొమ్మిది వేయాలి మర్చిపోవద్దు సింగిల్ డిజిట్ వచ్చేటప్పుడు డబల్ డిజిట్గా వేసుకోవాలి ఏది చివరి రెండు డిజిట్లు గురించినప్పుడు మాత్రమే ఓకేనా ఇది ఆన్సర్ అవుతుంది వన్ ఫైవ్ సిక్స్ జీరో నైన్ ఇలా వేయాలి ఫర్ ఎగ్జాంపుల్ తొమ్మిది ఇంటూ సారీ నలభై తొమ్మిది ఇంటూ నలభై ఒకటి చేశాను ఇప్పుడు ఏమవుతుంది నాలుగు ఇంటూ ఐదు ఇరవై తొమ్మిది ఒకట్లా తొమ్మిది సున్నా తొమ్మిది వేయాలి ఇరవై సున్నా తొమ్మిది అవుతుంది దీని యొక్క ఆన్సర్ ఇలా చేయాలి ఇది ఎప్పుడు ఇది ఒకట్ల స్థానంలోని అంకెలు మొత్తం పది అయ్యి మిగిలిన సంఖ్య సేమ్ అయితే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చానుకోసం నలభై రెండు ఇంటూ నలభై ఎనిమిది ఇచ్చాను ఇప్పుడు ఎలా చేస్తాం దీని తర్వాత నెంబరు ఐదు నాలుగు ఐదుల ఇరవై రెండు ఎనిమిది పదహారు ఇరవై పదహారు అవుతుంది దీని యొక్క ఆన్సర్ అయితే ఇప్పుడు దీనికి చూడండి ఒకవేళ డెసిమన్స్ ఇచ్చారనుకోండి డెసిమోన్స్ మీకు ఆల్రెడీ తెలుసు బట్ ఒకసారి గుర్తు చేస్తున్నాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ జీరో పాయింట్ టూ ఎయిట్ ఇంటూ జీరో పాయింట్ జీరో 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 డబల్ టూ ఇలా ఇచ్చారనుకోండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు డెసిమస్ మాత్రమే డె సపరేట్గా ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాయి మిగిలినంతా కూడా సేమ్ ప్రాబ్లమే ఏమైంది ఇక్కడ ఎనిమిది రెండు పది అయింది పదవుతూ ఇది సేమ్ అయింది మిగిలిన డిజి డిజిట్స్ మాత్రమే చూడండి డెసిమల్స్ చూడండి డెజిమాల్స్ లాస్ట్లో కౌంట్ చేసి వేసేయొచ్చు ఇప్పుడు ఏమవుతుంది రెండు తర్వాత నెంబరు మూడు కాబట్టి రెండు మూడు ఆరు రెండు ఎనిమిదిల పదహారు సో ఆరు వందల పదహారు మనకు ఆన్సర్ వచ్చింది బట్ ఆన్సర్ ఆరు వందల పదహారు కావాలి ఎందుకు ఇంకా డెసిమల్స్ ఉన్నాయి ఎన్ని డెసిమల్స్ మొత్తం కౌంట్ చేసేయండి ఒకటి రెండు డెసిమల్స్ ఇటువైపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రెండు ఏడు డెసిమల్స్ మొత్తం అంటే ఒకటి రెండు మూడు అయ్యాయి ఇంకెన్ని కావాలి నాలుగు కావాలి ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఏడు డెసిమల్స్ వచ్చినట్టుగా మనం చూసుకోవాలి అంటే పాయింట్ తర్వాత ఏడు అంకెలు వచ్చేటట్టుగా చూసుకోవాలి ఎందుకు ఇక్కడ పాయింట్ తర్వాత రెండు ఇక్కడ పాయింట్ తర్వాత ఐదు అంటే మొత్తం మీద పాయింట్ తర్వాత ఏడు రావాలి ఇక్కడ ఏడు వచ్చేటట్టుగా మనం చూసుకోవాలి ఆన్సర్కి ఓకేనా ఇలా చేయాలి డెసిమల్స్ కూడా మనం చేయొచ్చు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఇచ్చారు కోసం జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ ఇంటూ జీరో పాయింట్ లేదంటే ఎయిట్ పాయింట్ త్రీ ఇచ్చాను చూ జీరో పాయింట్ సేవ ఎయిట్ సెవెన్ ఇంటూ ఎయిట్ పాయింట్ త్రీ ఇచ్చాను ఇప్పుడు కూడా సాల్వ్ చేయచ్చు ఎలా సాల్వ్ చేయొచ్చు మనం ఫస్ట్ డిజిస్ మాత్రమే చూడండి డెసిమస్ తర్వాత ఆలోచిద్దాం ఇప్పుడు ఏమైంది ఏడు మూడు పది అవుతుంది ఎనిమిది ఎనిమిది సేమ్ ఉంది సో దీని తర్వాత నెంబర్ చదువుకునేస్తాను ఎనిమిది తొమ్మిది డెబ్బై రెండు ఓకే ఏడు మూడు ఇరవై ఒకటి డెబ్బై రెండు ఇరవై ఒకటి మనకు ఆన్సర్ వచ్చింది కానీ అది ఆన్సర్ కాదు ఎందుకు డిజిస్ డెసిమస్ ఉన్నాయి ఒకటి రెండు మూడు డెసిమస్ ఒకటి రెండు మూడు డెసిమస్ సో ఇక్కడ డెసిమల్ పాయింట్ అనేది పెడతాం ఇప్పుడు ఏమవుతుంది సెవెన్ పాయింట్ డబల్ టూ వన్ అవుతుంది దీని యొక్క ఆన్సర్ ఓకే ఇలా చేస్తాం డేస్ మాస్ ఇచ్చేటప్పుడు ఇంకా దీనికి అప్లికేషన్స్ ఉన్నాయి ఎలా అప్లికేషన్స్ అప్లై అవుతాయి ఒకసారి చూద్దాం అప్లికేషన్స్ ఎలా ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ సిక్స్ ఇంటూ సెవెంటీ సిక్స్ ఇంటూ థర్టీ సెవెన్ ఇచ్చాను ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ నేను అడిగాను అడిగేటప్పుడు మీరు టక్ ఆన్సర్ చెప్పగలరా చెప్పలేరు ఎందుకనంటే ఇప్పుడు ఈ చిన్నటువంటి సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి దీని యొక్క అప్లికేషన్సే బట్ మీరు వెంటనే చెప్పలేరు మీకు ఇప్పుడు తెలిసిపోయిన తర్వాత మీరు ఆలోచిస్తారు చెప్పడానికి ఓకే చూద్దాం ఎలా చేస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ సిక్స్ కదా ఇక్కడ ఎంత ఉంటే రెండు పది అవుతాయి అంటే ఇక్కడ సెవెంటీ ఫోర్ అయితే లేదా ఇక్కడ థర్టీ త్రీ అయితే సో ఈ థర్టీ త్రీ అవుతుందా దీంట్లో సగము కానీ లేదా దీంట్లో సగం థర్టీ త్రీ అవుతుందా అవ్వదు దీన్ని డబల్ చేస్తే సెవెంటీ ఫోర్ అవుతుంది సో అది గుర్తుంచుకోండి ఏదైనా ఆపరేషన్ చేయొచ్చా చేయొచ్చు చూడండి థర్టీ సెవెన్ టూ జార్ సెవెంటీ ఫోర్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ సెవెంటీ సిక్స్ మన దగ్గర ఉంది ఓకే అది ఇప్పుడు మీరు అడగచ్చు కోసం మీరు డబల్ చేసేసి మీ ఇష్టం వచ్చినట్టుగా గురించిస్తే ఆన్సర్ డబల్లో వచ్చేస్తుంది కదా అంటే డబల్లో వచ్చిన ఆన్సర్కి హాఫ్ చేసేస్తే మళ్ళీ ఆన్సర్ ఒరిజినల్ ఆన్సర్ అవుతుంది అవునా కాదా ఇప్పుడు ఏం చేస్తాం ఈ రెండు పద అయింది ఓకే నెక్స్ట్ ఈ రెండు సేమ్ ఉన్నాయి ఓకే ఇప్పుడు ఏం చేస్తాం దీని తర్వాత నెంబర్ చేసి గురించి చేస్తాం ఏడు ఎనిమిదిలా యాభై ఆరు ఓకే ఆరు నాలుగు ఇరవై నాలుగు ఓకే అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి ఇది ఆన్సర్ కాదు ఎందుకు అని అంటే యాభై ఆరు ఇరవై నాలుగు అనేది మనం డబల్ చేస్తే వచ్చినటువంటి ఆన్సర్ అంటే డబల్ చేస్తే వచ్చిన ఆన్సర్కి మనకు సేమ్ మనకి డబల్ చేయొద్దు అనంటే ఏం చేస్తాం మళ్ళీ హాఫ్ చేసేస్తాం అంతే కదా ఇక్కడ ఇంటూ టూ చేసామంటే మళ్ళీ డివైడెడ్ బై టూ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే నెంబర్కి ఇంటూ టూ చేశాను ఇంటూ థర్టీ సెవెన్ ఇంటూ టూ చేస్తే కదా మనకి వచ్చినటువంటి వాల్యూ వచ్చింది అలా కాకుండా మళ్ళీ డివైడెడ్ బై టూ చేశాను వెంటనే అంటే ఈ నెంబర్ ఏదైతే వచ్చిందో దీనికి మళ్ళీ డివైడెడ్ బై టూ చూ చేశాను అప్పుడు ఏమవుతుంది టూకి టూకి పోతే ఆన్సర్ ఇదే వస్తుందా లేదా అదే ఇక్కడ చేస్తాం అంటే దీనికి హాఫ్ చేస్తాం దీనికి హాఫ్ చేస్తాం అంటే ఏమవుతుంది ఫైవ్ సిక్స్ టూ ఫోర్కి టూ ఎయిట్ వన్ టూ అవుతుంది దీని యొక్క ఆన్సర్ ఇది మీరు చేయాల్సినటువంటి మెథడ్ ఇది అప్లికేషన్ ఇలాంటి అప్లికేషన్స్ కూడాను మీకు చాలా దగ్గరలో వస్తాయి బట్ మీకు తెలియక మీరు గురించి చేస్తూ ఉంటారు మల్టిప్లై చేస్తారు ఇదంతా కూడా ఇన్ని స్టెప్లు అవసరం లేదు మైండ్లో చేయాల్సిన స్టెప్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ఆన్సర్ వేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చాను క్వశ్చన్ థర్టీ టూ ఇంటూ నైన్టీన్ అని ఇచ్చాను ఇప్పుడు మీరు వెంటనే అబ్జర్వ్ చేయాలి ఏంటి ఇక్కడ టూ ఉంది కానీ ఇక్కడ ఏది అంటే ఈ నెంబరు సేమ్ కాదు అలాగని ఈ రెండు పది కాదు ఈ రెండులో ఏ కండిషన్ అప్లై అయ్యా మనం ఏం చేస్తామని వదిలేస్తాం జనరల్గా అంటే గురించి వేస్తాం పంతొమ్మిది మూడు యాభై ఏడు అలా చేస్తాం చిన్న నెంబర్ కార్డు గురించి ప్రాబ్లం లేదు బట్ పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు కష్టం అవుతుంది అప్పుడు ఏం చేయాలి అంటే అబ్జర్వ్ చేయాలి ఒకసారి దీన్ని ఒకవేళ హాఫ్ చేస్తే ఏమైనా ఛాన్స్ ఉందా లేదా దీన్ని డబల్ చేస్తే ఛాన్స్ ఉందా ఆ అబ్జర్వేషన్ మీకు రావాలి అది ఒక స్కిల్ మాత్రమే ఇప్పుడు దీన్ని డబల్ చేస్తే థర్టీ ఎయిట్ అవుతుంది ఆల్రెడీ ఇక్కడ ఏముంది థర్టీ టూ ఉంది ఓకే డబల్ చేసాం కాబట్టి వచ్చిన ఆన్సర్కి హాఫ్ చేసేయాలి ఇప్పుడు ఏమవుతుంది ముప్పై రెండు ఈ రెండు కలిపితే పది అవుతుంది ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి దీని తర్వాత నెంబరు నాలుగు మూడు నాలుగులో పన్నెండు రెండు ఎనిమిది పదహారు పన్నెండు పదహారు మనం ఇక్కడ డబల్ చేసాం కాబట్టి హాఫ్ చేస్తే సరిపోతుంది అంటే ఏమవుతుంది ఆరు ఎనిమిది అంతే కదా పన్నెండు వందలలో సగం ఆరు వందలు పదహారులో సగం ఎనిమిది ఆరు వందల ఎనిమిది దీని యొక్క ఆన్సర్ ఇలా చేస్తాం మనం ఓకేనా ఇది చేసే విధం ఓకే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇది అప్లికేషన్స్ మాత్రమే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పెద్ద అప్లికేషన్ ఇస్తాను మీరు వెంటనే ఆలోచించి చెప్పగలరా ఈ కాన్సెప్ట్ తెలియకపోయి ఉంటే చేయలేరు అలాంటి అప్లికేషన్ చూడాలింటే ఫర్ ఎగ్జాంపుల్ నేను జీరో పాయింట్ జీరో జీరో ఫిఫ్టీ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఇంటూ జీరో పాయింట్ టూ ఎయిట్ ఇప్పుడు మీరు వెంటనే ఆలోచించి దీనికి ఆన్సర్ చెప్పమంటే టక్ మరి మీరు ఆన్సర్ చెప్పడం కొంచెం కష్టమైన విషయమే ఎందుకు అనంటే మీకు ఇది ఒక అప్లికేషన్తో నేను ఇచ్చిన విషయం తెలియదు ఇది చెప్పకపోయింటి చెప్పాను కాబట్టి మీకు ఐడియా రావచ్చు ఏమని దీంట్లో ఇచ్చి సగన్లో ఉంది కాబట్టి దీన్ని డబల్ చేసేద్దాం డబల్ చేస్తే ఏమవుతుంది యాభై ఆరు అవుతుంది సో యాభై ఆరు ఇంటూ యాభై నాలుగు మొత్తం ఆన్సర్ వేసేకప్పుడు టెస్ట్ మనస్ ఆలోచిద్దాం ఇప్పుడు ఏమవుతుంది పది అయింది సేమ్ అయ్యింది సో దీని తర్వాత నెంబరు ఐదు ఆరులో ముప్పై అవుతుంది నాలుగు ఆరులో ఇరవై నాలుగు అవుతుంది ముప్పై ఇరవై నాలుగు కానీ మనం ఇక్కడ ఏం చేసాం ఇంటూ టూ చేసాం ఇంటూ టూ చూడండి నేను ఇక్కడ డెసిమల్స్ని తీసుకోలేదు ఓన్లీ ట్వంటీ ఎయిట్కి మాత్రమే ఇంటూ చేశాను లాస్ట్లో డెసిమల్స్ ఆలోచిస్తాను ఆన్సర్ వచ్చాక ఇప్పుడు ఏం చేయాలి హాఫ్ చేయాలి హాఫ్ అంటే ఫిఫ్టీన్ ట్వల్వ్ అవునా కదా ముప్పైకి సగం పదిహేను ఇరవై నాలుగు సగం పన్నెండు అలా కంటే మూడు వేల్లో సగం పదిహేను వందలు ఇరవై నాలుగులో సగం పన్నెండు పదిహేను వందల పన్నెండు ఓకే అది ఇప్పుడు ఆన్సర్ వచ్చేసిందా రాలేదు ఎందుకు ఆన్సర్ రాలేదు అని అంటే డెసిమల్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఒకటి రెండు మూడు నాలుగువి ఇక్కడ రెండు నాలుగు రెండు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు రెండు సున్నా ఎన్ని డెసిమల్స్ ప్లేస్ సరిపోతే అన్ని సున్నాలు వేసుకోవాలి ముందు ఇప్పుడు ఏమవుతుంది జీరో పాయింట్ డబల్ జీరో వన్ ఫైవ్ వన్ టూ దీని యొక్క ఆన్సర్ దీని యొక్క ఆన్సర్ ఓకేనా ఇదే మీరు మామూలుగా మల్టిప్లై చేయాలంటే టైం పడుతుంది ఓకేనా ఇలా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక అప్లికేషన్ ఇచ్చాను చూడండి నలభై సారీ జీరో పాయింట్ జీరో ఫోర్ ఎయిట్ ఇంటూ జీరో పాయింట్ జీరో టూ సిక్స్ ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ ఐడియా రావడం కష్టం ఎందుకు దీన్ని డబల్ చేస్తే ఏమవుతుంది ఫిఫ్టీ టూ అయిపోతుంది దీనికి దగ్గరలో లేదు సో అప్పుడేం చేస్తామంటే దీన్ని హాఫ్ చేసే ప్రయత్నం చేయండి దీన్ని హాఫ్ చేస్తే ఏమైంది ట్వంటీ ఫోర్ ఇదంతా ట్వంటీ సిక్స్ డిసెంబర్స్ తర్వాత ఆలోచిస్తాం లాస్ట్లో ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ అంటే ఫోర్ సిక్స్ టెన్ అవుతుంది ఈ రెండు చేయమున్నాయి సో దీని తర్వాత నెంబర్ త్రీ రెండు మూడులో ఆరు నాలుగు ఆరుల ఇరవై నాలుగు పొరపాటును కూడా మీరు మర్చిపోయి హాఫ్ చేయొద్దు ఎందుకనంటే ఆల్రెడీ మనం చేసిందే భాగహారం ఇప్పుడు గుణకారం చేయాలి డివైడెడ్ బై టూ చేసామనంటే ఆన్సర్ ఏమవుతుంది ఆల్మోస్ట్ దీంట్లో హాఫ్ వస్తుంది మనకు కావాల్సింది ఫుల్ ఆన్సర్ ఫుల్ ఆన్సర్ రావాలంటే ఇంటూ టూ మళ్ళీ చేయాలి సో సిక్స్ ట్వంటీ ఫోర్కి డబల్ ఏమవుతుందంటే ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ అవుతుంది అలా ఆలోచించండి ఆరు వందలకు డబల్ పన్నెండు వందలు ఇరవై నాలుగు డబల్ నలభై ఎనిమిది పన్నెండు వందల నలభై ఎనిమిది అవుతుంది ఓకే ఇప్పుడు టెస్ట్ ఉంటే కదా దీని యొక్క ఆన్సర్ కరెక్ట్ టెస్ట్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి సో డెస్మస్ కౌన్ చేయండి ఒకటి రెండు మూడు వే నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది దెసిమల్స్ కావాలి ఆల్రెడీ నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం మీద ఎనిమిది దెసిమల్స్తో ఆన్సర్ అనేది మనకు వస్తుంది ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఓకేనా ఎప్పుడు ఇది జీరో పాయింట్ జీరో ఫోర్ ఎయిట్ ఇంటు జీరో పాయింట్ ట్రిపుల్ జీరో టూ సిక్స్ చేత మల్టిప్లై చేస్తే అంటే మీరు ఇక్కడ అప్లికేషన్స్ని యూజ్ చేసుకొని కూడా మీరు చేయొచ్చు అయితే ఈ ఐడియా అనేది రావడం కొంచెం కష్టమే ఎందుకంటే ఈ టాపికే చెప్తున్నాను కాబట్టి ఈ ఐడియా రావచ్చు లేదంటే ఐడియా రావడం కష్టమే అయితే ఈ ఐడియా ఎవరికైతే వెంటనే ఫ్లాష్ అవుతుందో వాళ్ళు జాబ్కి చాలా దగ్గరగా వెళ్ళినట్టు ఎందుకనంటే ఇటువంటి ఐడియాసు నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ చేసి ఉండి అన్నింటినీ స్టోర్ చేయగలిగే కెపాసిటీ మీకు వచ్చిందంటే మీరు ఎంతో కాలం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నట్టు మరి అంతకాలం పాటు మీరు ప్రాక్టీస్ చేశారు అనంటే ఖచ్చితంగా మీరు జాబ్కి చాలా దగ్గరగా వెళ్ళినట్టు అయితే రీసెంట్గా కొత్తగా ఫ్రెష్గా వచ్చే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే తక్కువ టైంలోనే ఎక్కువ స్టోర్ చేసే ఎక్కువ ఇటువంటివి నేర్చుకునే పద్ధతిని అలవాటు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చాలా సార్ప్గా చాలా వేగంగా ముందుకు వెళ్ళిపోతున్నారు పాత వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు రీజన్ ఏంటి అని అంటే ఇటువంటి క్యాలిక్యులేషన్స్ని చేయడం ఎందుకులే మనం ట్రెడిషనల్ మెథడ్లోనే చేసేద్దామనే అనే ఉద్దేశంతో అలాగనే బ్యాక్లాగ్లాగా అలా ఉండిపోతున్నారు ఎవరైతే కష్టమైనా పర్లేదు నేర్చుకునేటప్పుడే కదా కష్టం తర్వాత మళ్ళీ ఈజీ అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఎవరైతే నేర్చుతున్నారో వాళ్ళు చాలా ఈజీగా తక్కువ టైంలో జాబ్ కొట్టేస్తున్నారు ఓకేనా ప్రతి విషయము మనకి ఇంపార్టెంట్ ప్రతి సెకండ్ మనకి ఇంపార్టెంట్ నేర్చుకునేటప్పుడు టైం పట్టినా పర్వాలేదు ఎగ్జామ్ హాల్లో మనం టైం వేస్ట్ అవ్వకూడదు చూడండి ఏదైనా షార్ట్ కట్స్ నేర్చుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది బట్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు మనం ట్రెడిషనల్ మెథడ్ కంటే షార్ట్ కట్లు చాలా తక్కువ టైంలో చేయొచ్చు అందుకు అక్కడ వేగంగా చేయడం కోసం ఇక్కడ ఎక్కువ టైం మనం కేటాయించాలి అక్కడ తక్కువ టైం చేయాలి అంటే ఇక్కడ ఎక్కువ టైం మనం కేటాయించాల్సిన అవసరం అయితే ఉంది ఓకేనా ఇదేంటిది చివరి డిచిచులు లేదా యూనిట్ డిజిషన్ లేదా ఒకట్ల స్థానం అనేది మొత్తం పది అయినప్పుడు ఓకేనా ఇది ఒకట్ల స్థానాల మొత్తం పది అయినప్పుడు దీని యొక్క అప్లికేషన్స్ కూడా నేను చెప్పాను నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పదుల స్థానాల మొత్తం పది అయినప్పుడు ఓకేనా